ఓం అయ్యా గణపతి గారు. సార్, పెద్దలందరికీ స్వాగతం, నమస్కారాలు. ప్రజాపత్యం సమూహం తరఫున వినాయక చవితి పండుగ తెల్లవారి ఏర్పాటు చేసిన శ్రీ పట్వర్ధన్ గారి 41వ అష్టావధాన కార్యక్రమానికి అందరినీ సాదరంగా ఆహ్వానిస్తున్నాం. ఈ కార్యక్రమంలో ప్రేక్షకులుగా ఎంతో అనుభవం ఉన్న పండిత కవులు పాల్గొంటున్నారు. నేను తప్ప. మీరు తప్ప. వెంకటప్పయ్య గారు ఒక్కరు తప్ప, మిగతా వాళ్ళందరూ అనుభవజ్ఞులు. వారేమో డాక్టరేట్ పట్టా తీసుకున్న వారు. అందువల్ల అంతే అయితే ఈ 8 మంది పాండిత్యాన్ని కలగలిపి ఎదుర్కోగల శక్తివంతులైన పట్వర్ధన్ గారు. ఎందుకంటే వారి అవధానాలు చూస్తా ఉన్నాము, వారు రాటు తేలిపోయినారు, ఏకులాగా వచ్చి మేకైపోయినారు అష్టావధానంలో. అనతి కాలంలోనే 41వ అష్టావధానానికి వారు చేరుకున్నారు. త్వరలోనే శతావధానం కూడా చేస్తారు, అష్టావధానం 100వ అవధానం కూడా చేస్తారు. మంచి ప్రతిభావంతులు, వారి గురించి చెప్పవలసిన అవసరం లేదు. వారు అట్లాగే ఇప్పుడు ఇంతమంది పెద్దలు ఉన్నప్పుడు అవధానం అంటే ఏమిటి, అష్టావధానం అంటే ఏమిటి, శతావధానం అంటే ఏమిటి, అవధానంలో ఏమేమి ఉంటాయి, ఎంతమంది పుచ్చకులు ఉంటారు, ఇవన్నీ చెప్పడం అనవసరం. కాకపోతే అవధానంలో 8 మంది పుచ్చకులు, అట్లాగే 8 ముఖాలతో వారిని తృప్తిపరిచేలాగా ధీటైన సమాధానాలు ఇచ్చి వారిని తృప్తిపరిచే అవధాని గారు ఉన్న ఈ కార్యక్రమము ఎంతో ఉల్లాసకరంగా ఉత్సాహభరితంగా సాగుతుందని అందరం ఆశిస్తున్నాము. జరగబోయేది కూడా అంతే. ఈ కార్యక్రమంలో ప్రేక్షకులుగా పాల్గొంటున్న వారు నిషిద్ధాక్షరి శ్రీ గంధి శంకరయ్య గారు, పొద్దున్న లేవంగానే కవులు ప్రతివారు ఎవరైనా సరే సమస్యలకి పరిష్కారం కోరుకుంటారు, తప్పితే సమస్యలు కావాలని కోరుకోరు. కానీ ప్రతి 100 మంది కవులు వారు సృష్టించే క్లిష్టమైన సమస్యల కోసం ఎదురుచూస్తారు. మంచి కవి పండితులు శ్రీ గంధి శంకరయ్య గారు, అట్లాగే ఎంతో మంది కవుల్ని వారు తయారు చేశారు. తరువాత వారు నిషిద్ధాక్షరి నిర్వహిస్తున్నారు, తరువాత సమస్య నిర్వహిస్తున్న వారు శ్రీ ధూలిపాల అర్క సోమయాజి గారు. సోమయాజి గారు మంచి పండితులు, కవి, దిట్టమైన కవిత్వం రాస్తారు. వారు విశ్రాంత ఉపాధ్యాయులు. తరువాత వర్ణన నిర్వహిస్తున్న వారు శ్రీ పేరి అప్పాజీ గారు. వారు ఆంధ్ర సంస్కృతాంధ్రంలో మంచి పండితులు, చక్కని కవి. తరువాత దత్తపది నిర్వహిస్తున్న వారు శ్రీ గోలి హనుమత్ శాస్త్రి గారు. వారు కూడా చక్కని కవి, రోజు చిన్న చిన్న మాత్రల్లాంటి కవితల్ని పదాలతో సర్కస్సులు చేపిస్తూ వారు వేస్తూ ఉంటారు ఫేస్బుక్లో, గోలి హనుమత్ శాస్త్రి గారు. తర్వాత నస్తాక్షరి శ్రీ గుండా వెంకట సుబ్బ సహదేవుడు గారు. వారు ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో అధికారిగా పనిచేసి మంచి కవి వారు, మంచి పండితులు, తెలుగులో మంచి చక్కటి పద్యాలు రాస్తూ ఉంటారు. తర్వాత ఆశు ఈ అంశాన్ని తిరుక్కోవిలూరు శ్రీహర్ష గారు వారు నిర్వహిస్తున్నారు. వారు మంచి ఆశు కవి, అవధానాలు కూడా చేశారు. వారి పుచ్చకత్వంలో
మంచి అవధానంగా ఇది మారుతుంది. అట్లాగే ఛందోభాషణం నాకేమీ రాదని ఇంతకుముందు అబద్ధమాడిన శ్రీ టేకుమల వెంకటప్పయ్య గారు, వారు చక్కని కవి, కావ్య వారు రాసిన కావ్యానికి ప్రజాపద్యం సమూహంలో బహుమతిని కూడా అందుకున్నారు. ఈ మధ్య వారికి డాక్టరేట్ పట్టా కూడా చిక్కింది. కానీ ఎంతో వినయ సంపన్నులు, వారు ఛందోభాషను నిర్వహిస్తున్నారు. తర్వాత ఈ మొత్తం అవధానానికి ఆయువు పట్టు అప్రస్తుత ప్రసంగం శ్రీ జయంతి ప్రకాష్ శర్మ గారు నిర్వహిస్తున్నారు. వారు భారతీయ స్టేట్ బ్యాంకులో ఉద్యోగం చేసి కార్మికుల సంఘం తరఫున ఎన్నో ప్రజోపయోగకరమైన కార్యక్రమాల్ని, ఉద్యోగుల సంక్షేమాన్ని సంరక్షించే అనేక కార్యక్రమాలు చేపట్టారు. వారు మంచి కవి, పండితులు. ఈ రకంగా అష్టదిగ్గజాల లాంటి 8 మంది ఉత్తములైన పండిత కవులు ప్రేక్షకులుగా ఉన్న ఈ అష్టావధానంలో సవ్యసాచిలాగా పట్వర్ధన్ గారు వారి అవధానాన్ని పూర్తి చేస్తారు. వారికి అమ్మవారి ఆశీస్సులు ఉండాలి, అందరి పెద్దల ఆశీస్సులు ఉంటాయని చెప్పి ఆశిస్తున్నాను. ఇక కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. ఆంధ్రకృష్ణ గారు, అవధాని గారు అయ్యా రెడీ రెడీ అవధాని గారు, మీరు మీ ప్రారంభిద్దామండి. మీ వీడియో ఆన్ చేయండి. ఎవరిది? నాది చేసే ఉంది వీడియో. రైట్, ఇందాక లేదు, ఇప్పుడే వచ్చింది. రైట్, సరే, మీరు ప్రార్థనతో కార్యక్రమాన్ని ప్రారంభించండి. ముందుగా ఈనాటి అవధానాన్ని ఏర్పాటు చేసిన ప్రజాపద్యం అంతర్జాల ముఖపుస్తక సమూహం వారికి ప్రత్యేక కృతజ్ఞతలు. సందర్భం అంటూ ఏమీ లేదు, వినాయక చవితి, నవరాత్రాలు, సెలవు ఉంది. ఆ సెలవు ఉన్నప్పుడు ఆన్లైన్లో వచ్చిన అవకాశాన్ని సత్కాలక్షేపం చేద్దామని అనిపించింది గణపతి గారికి, అనంతకృష్ణ గారికి, నాకు కూడాను. కాబట్టి ప్రజాపద్యం వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ దీనికి సంచాలకత్వం వహిస్తున్న గణపతి గారు, వారి గురించి పరిచయం మరి చేయాల్సిన ధర్మం ఉంది. వారు స్టేట్ బ్యాంకులో, ఆంధ్రా బ్యాంకులో ఉన్నతోద్యోగిగా విశ్రాంతి తీసుకున్నారు. వారు చక్కటి వచన కవిత్వము, పద్య కవిత్వము, వ్యాసాలు, విమర్శ అన్నీ ఉంటాయి. వీరి సాహిత్య వ్యాసంగంలో ఇద్దరు ప్రధాన పాత్ర పోషిస్తారు. ఒకటి వారి శ్రీమతి జయమ్మ గారు, అదేవిధంగా వారి ప్రాణ స్నేహితుడు రాజన్న గారు. నాకు అనిపిస్తుంది గణపతి గారి కంటే కూడా గణపతి గారి స్నేహితుడు రాజన్న గారు చాలా ప్రతిభావంతుడు, సమాజం అంటే తెలిసినవాడు. అంటే ఒక కల్పిత పాత్రను సృష్టించి గణపతి గారు రాజన్న అనే పాత్ర ద్వారా సమాజంలో ఉన్న అనేక కోణాలపైన తన అధిక్షేప రచనలు చేస్తారు. అష్టభాషా ప్రవీణులు శ్రీ గణపతి గారు, వారు 3 పాళీలు రాశారు, పద్యం, వచనం, గేయం అన్ని ఉన్నాయి. వారి నాడు సంచాలకత్వం వహించడం అదృష్టంగా భావిస్తూ, ఇక కార్యక్రమ నిర్మాత, ప్రొడ్యూసర్ ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు, అనంతకృష్ణ గారు. వారు చక్కగా సాహిత్య సేవ జూమ్ ద్వారా ఎన్నో విలువైన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు, వారికి ధన్యవాదాలు. ఇక ఈనాటి పృచ్చక వర్యులందరూ కందివారి నుండి మొదలుకొని మరి చివరికి శ్రీహర్ష గారు దాకా, తర్వాత ప్రత్యేక ప్రస్తావనగా మన ప్రకాష్ శర్మ గారు అప్రస్తుతం, పృచ్చక వర్యులకు పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ నా అవధాన గురువులు శ్రీ ఇంద్రకంటి పినాకపాణి గారు, శ్రీ బృందావనం వెంకట భాస్కర ధన్వంతరి గారు, శ్రీ ముద్దురాజు అవధాని గారు, శ్రీ అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారు, శ్రీ మాచుగుల శ్రీధర్రావు గారు, తర్వాత
విశేషమైన వాత్సల్యం చూపిన గురువర్యులు శ్రీ కందిశంకరయ్య గారు, చింత రామకృష్ణారావు గారు, అవధానంలోకి నన్ను ప్రోత్సహించిన అనంతకృష్ణ గారు, ఇది ప్రతి అవధానంలో చెప్తున్నాను, చెప్పాల్సిన పేర్లు, చెప్పకపోతే తప్పవుతుంది. ఎక్కిన మెట్లను మనము ఎప్పుడు జ్ఞాపకం పెట్టుకోవాలి. వారికి ధన్యవాదాలు, నమస్కారాలు. అదేవిధంగా మా తల్లిదండ్రులను స్మరిస్తూ, శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే శరదిందు సమాకారే పరబ్రహ్మ స్వరూపిణి వసరాపీఠ నిలయే సరస్వతి నమోస్తుతే. ఇష్టదైవ ప్రార్థన చేస్తూ, నేను పలికిందల్లా ఆ అమ్మవారు పలికినట్టుగానే భావిస్తూ అవధానాన్ని ప్రారంభించడానికి ఆజ్ఞనివ్వాల్సిందిగా సంచాలకుల వారిని సవినయంగా అర్థిస్తున్నాను. మీరు అనుకున్నట్టుగానే అమ్మవారు మీకు తోడ్పడుతుందని నమ్ముతున్నాం. ఇప్పుడు నిషిద్ధాక్షరి నిర్వహించే శ్రీ కందిశంకరయ్య గారిని ఆహ్వానిస్తున్నాను. అందరికీ నమస్కారం. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రజాపద్యం సమూహానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అవధాని గారు నమస్కారం. నా నిషిద్ధాక్షరి అంశం ఛందోబద్ధమైనటువంటి కవిత్వం యొక్క ప్రాశస్త్యం, పద్య ప్రాశస్త్యం అనుకోండి. పద్య ప్రాశస్త్యం, ఛందోబద్ధమైనటువంటి పద్యం యొక్క ప్రాశస్త్యాన్ని తెలియజేస్తూ పద్యం చెప్పండి. సాధారణంగా నిషిద్ధాక్షరి అంటే కంద పద్యమే ఎత్తుకుంటారు. మొదటి అక్షరం మీరే వేసుకోండి. ధన్యవాదాలు సార్. ఇక్కడ డిస్టర్బెన్స్ వస్తుందండి. శ్రీ మీరు అవకాశం ఇచ్చారు కాబట్టి శ్రీతో మొదలు పెడుతున్నాను. మంచి పని చేశారు. శ్రీ శ్రీ అన్నారు అవధాని గారు. మకార నిషేధం, మధ్యలో మా. అచ్చా అచ్చా, మా నిషేధం. శ్రీ కృత్ 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 శ్రీ కృత్. సకార నిషేధం, సన్నజాజిలో స. సన్నజాజులు, బాగుంది బాగుంది. జేపీ శర్మ గారికి అడ్డు లేదు, మీరు ఎప్పుడైనా ప్రవేశించవచ్చు, ఎలాగైనా ప్రవేశించవచ్చు. నమస్కారం అయ్యా. నమస్కారం అవధాని గారు. అయ్యా నమస్కారం. కందం సార్ గుర్తొచ్చింది. కందకి లేన దురద కత్తిపీటకి అన్నారు, కానీ ఇప్పుడు కత్తిపీట కనపట్టలేదు కదా, మరి ఆ దురద ఎక్కడికి వెళ్ళింది? కత్తిపీట కనిపించట్లేదు కదా, ఎవరు వాడటం లేదు కదా. దురద ఎక్కడికి? దురద కత్తిపీటలా? కత్తిపీటల స్వభావాలు స్వరూపాలు మారుతున్నాయి అంతే. దురద ఉంది, దురద యథార్థంగా ఉంది. దురద ఉంది, కత్తిపీటలే మారుతున్నాయి, రూపాలు మారుతున్నాయి, కత్తిపీటలు ఉన్నాయి. శ్రీకృత్ భా, శ్రీకృత్ భా. Thank you.
స్త్రీకు భా. అదే విధంగా నా అవధానాలను దాదాపు 20-21 అవధానం నుంచి ప్రతి అవధానాన్ని రాస్తున్న నా సహచరి అర్ధాంగి స్వరూపరాణి గారికి కూడా సభాముఖంగానే ప్రత్యేక ధన్యవాదాలు. మళ్ళీ చాటు వ్యవహారాలు ఎందుకు? శ్రీకృత్ భా. వకార నిషేధం. అనకుండా ఒత్తు కిందకి కూడా వస్తుంది. మీరు రెండు రకాలుగా ఒత్తారు నన్ను. భావ అనకుండా చేశారు, భాస్వత్ అనకుండా చేశారు. కాబట్టి ఇక నాకు మిగిలింది ఏంటంటే భాకృత్. శ్రీకృత్ భాకృత్. బాగుంది. శ్రీకృత్ భాకృత్. శ్రీని కలిగించున్నది, ప్రకాశవంతంగా ప్రకాశం కలిగించున్నది. ఇప్పుడు పటవర్ధన గారు నిషిద్ధాక్షరిని ఎట్లా ఎదుర్కోవాలో ఆ మెళకువలన్నీ నేర్చుకుని ఉన్నారు. అవునవును. నిషిద్ధాక్షరి పృచ్ఛకుడుగా ఉండడం మాకు పరీక్ష. ఇక్కడ నేను చాలా సార్లు గమనించాను, ఇప్పటికి చాలా సార్లు వీరికి నిషిద్ధాక్షరి పృచ్ఛకుడుగా ఉన్నాను, కనిపెట్టాను. కానీ కష్టమే, వీరికి నిషిద్ధాక్షరి పృచ్ఛకుడుగా ఉండడం పృచ్ఛకుడికి కష్టం, అవధానికి కాదు. నిషేధం లేదు, అక్షరం వేసుకోండి. భాకృత్ అన్నారు, తర్వాత నిషేధం లేదు. శ్రీకృత్ భాకృత్. శ్రీకృద్భాకృత్. శ్రీకృద్భాకృత్. శ్రీకృత్ భాకృత్వా. చెప్పండి. ఇవాళ ఉదయాన్న ఒక మాట వంటింట్లోంచి వినబడింది. ఉదయాన్నే వంటింట్లోంచి ఒక మాట వినబడింది. వంటింట్లోంచి మాట వినబడిందా? తాళి పాండ్లకి తాళి కట్టిన వాడికి తేడా లేదన్నారు. అంటే ఏమిటో నాకు అర్థం కావట్లేదు. అది తాళిబాన్లకు తాళి కట్టిన వాడికి తాళి తాళి కట్టిన వాడికి తాలిబాన్ కు తేడా లేదు అని. ఏం లేదండి, అక్కడ అక్కడ తాలిబాన్లు స్వేచ్ఛను బ్యాన్ చేశారు. ఇక్కడ ఇక్కడ ఈ పురుష వర్యుడికి తాళి అన్ని స్వేచ్ఛను బ్యాన్ చేసింది. నవ్వడానికి స్వేచ్ఛ లేదు, నవ్వడానికి స్వేచ్ఛ లేదు, ఏడవడానికి స్వేచ్ఛ లేదు. ఏడవాలన్నా ఏమండి ఏడవచ్చు అని అడగాలి జీవిత అర్ధాంగిని. స్వేచ్ఛ ఉంది కదండి, ఇప్పుడు బాగా మాట్లాడుతున్నారు. బాగా మాట్లాడుతున్నా పక్కకు కళ్ళతో ఇలా ఇలా అంటుంది కదా. ఒకసారి మీరు తేడా చెప్తున్నారు. ప్రముఖ నటుడు రాజశేఖర్ అన్నాడట, విలేకరులు అడిగారట, ఏమండి మీరు అన్ని జీవిత గారు చెప్పినట్ట నేర్చుకుంటారట అంటే, ఏ లేదే నేను స్వతంత్రంగా మాట్లాడతాను కదా జీవిత అన్నారట. అలా ఉంది కథ. సో తాలిబాన్లు అన్ని ఇవే కథలు. శ్రీకృత్ భాకృత్ వా. నకార నిషేధం. నకార వాణి నకార నిషేధం. చాలా చాలా నా మీద దయ గురిపించారండి. శ్రీకృత్ భాకృత్ వాక్కౌ.
ఒక పరిపూర్ణ వాక్యం అక్కడికి మీరు కాలి చేరిస్తే రెండో పాదంలోకి పోవాలి, అక్కడికి ఒకటి అయిపోయింది. పద్య ప్రయోజనం చెప్పాను, శ్రీకృత్ భాకృత్ వాక్కౌ మొదటి పాదం అయిపోయింది. నిషిద్ధాక్షరంలో మొదటి పాదాన్ని విజయవంతంగా పూర్తి చేశారు అవధాని గారు. శ్రీకృత్ భాకృత్ వాక్కౌ వాక్కౌ. ఇప్పుడు తరువాతి అంశము సమస్య. ధూళిపాల అర్క సోమయాజి గారు. అయ్యా ధూళిపాల వారు నమస్కారం అండి. మ్యూట్ లో ఉన్నారు, మ్యూట్ లో ఉన్నారు, మ్యూట్ అన్మ్యూట్ చేసుకోండి. సభా సరస్వతికి నమస్కారాలు, అవధాన గారికి, తోటి ప్రచకులందరికీ కూడా నా నమస్కారాలు. నేటి అవధానంలో నా సమస్య, గయలో నిల్చే అయోధ్యరాముడు. గయలో నిల్చెన అయోధ్యరాముడు మహత్కార్యము సాధింపగన్. ఓహో, గయలో నిల్చే అయోధ్యరాముడు మహత్కార్యము సాధింపగన్. అంటే గయలో రాముడు లేడు కాబట్టి అది సమస్యగా మీరు ఇచ్చారు, బాగుందండి. అర్క సోమయాజులు గారు వారి స్థాయికి తగ్గట్టుగానే మత్తేహంలో గయలో నిల్చే అయోధ్యరాముడు మహత్కార్యంబు సాధించగన్. ప్రియమారంగను ఆరడం అంటే ఉల్లారడం కాదు, ప్రియమారంగను. ప్రియమారంగను ప్రియమారంగను సామ, ప్రియమారంగను సామగానముల సంబిన్మూర్తు, ప్రియమారంగను సామగానముల సంబిన్మూర్తులెంతేనియున్. ప్రియమారంగను సామగానముల సంబిన్మూర్తులెంతేనియున్. సామగానమున సంబిన్మూర్తులు ప్రియమారంగను సామగానముల సంబిన్ సంబిత్ మూర్తి సంబిన్ మూర్తులెంతేనియున్. మరి యతి మూర్తు యతి సంబిన్ కుదరలేదా? సంబిన్ మూర్తులెంతేనియున్. యతి యతి కుదిరినట్టుగానే ఉంది, చూశాను ఒకసారి చూడండి. ప్రియమారంగను ప్రియమారంగను సామగానముల సంబిన్ మూర్తులెంతేనియున్. కుదరలేదా? సంధి అంటున్నారా? సంధి వి వి సంబిన్ మూర్తి సంబిన్ మూర్తులెంతేనియున్. సంబిన్ విన్ విన్ కుదిరిందా? ఏంటి కుదిరింది? సరిగ్గా వినబడలేదు. అవునవును, సంబిత్ మూర్తులు, సంబిత్ మూర్తులు, సంబిత్ సంబిత్ మూర్తులు. ఓకే,
ప్రియమారంగను సామగానముల సంబిన్ మూర్తులెంతేనియున్ సంబిత్ ప్లస్ మూర్తులు ఎంతేనియున్ గయలో నిలిచిన అయోధ్య రాముడు మహత్కార్యంబు సంధింపగ అంతేనా సాధింపగన్. ఓకే, సమస్యలో మొదటి పాదం ప్రియమారంగను సామగానముల సంవిన్మూర్తులెంతేనియున్ చక్కగా పూర్తయింది మొదటి పాదం. తర్వాత వర్ణన శ్రీ పేరి అప్పాజీ గారు. అయ్యా సభాసారి నమస్కారం. ఒక్క నిమిషం ఒక్క నిమిషం, నా మెమరీ క్రమంలో దత్తపది ఉంటుంది, దత్తపది చెప్పండి. దత్తపద ఏమనుకోండి, పేరు వారు ఏమనుకోండి, దత్తపది కానివ్వండి. సరే, దత్తపది రంగను సామగానముల సంబిన్ మూర్తులెంతేనియున్ దత్తపది శ్రీ గోళి హనుమశాస్త్రి గారు. గోళి నమస్కారం అండి. గోళి వారికి నమస్కారాలు. ఒక్క గోళి ఇప్పుడు నాలుగు గోళీ ఇస్తారు మీకు, మాకు చెప్పండి. గోళి లాటే కనిపిస్తున్నారు. అందరికి నమస్కారం అండి. ప్రజాపద్యం అడ్మిన్స్ అయిన అనంతకృష్ణ వారికి, గణపతి గారికి, పట్టవర్ధన గారికి నమస్కారాలు. గురువు శ్రీ కంది శంకర్ గురువులకు నమస్కారం అండి. తర్వాత పృచ్చక వారికి నమస్కారాలు తెలియజేస్తూ, అయ్యా అవధాని గారు చెప్పండి. హాయ్ హలో గుడ్ బై. హలో ఏమి లేదండి. హాయ్ హలో గుడ్ బై. హాయ్ హలో గుడ్ బై. హాయ్ హాయ్ హలో గుడ్ బై బై బై. నేను చెప్తున్నా వినండి, హాయ్ హలో గుడ్ బై. వీటిని ఉపయోగిస్తూ భారత అర్థంలో భారతార్థంలో చెప్పాలి. బాగుంది. వృత్త నిర్దేశము అలా ఏంటివన్నా ఉన్నాయా? ఏ వృత్తంలో చెప్పాలి? మీ స్వేచ్ఛాసందం వృత్తం అయితే మంచిది. ఏ చంద్ర వృత్తంలో అయితే మంచి, ఏ క్రమంలో అయినా వాడుకోవచ్చా? నాలుగు ఒక్కొక్క పాదంలో ఒక్కొక్కటి కావాలి. అదే, ఒక్కొక్క ప్రాణం పాదంలో ఒక్కొక్కటి, ఒక్కొక్క పాదంలో. బాగుంది. హాయ్ హలో గుడ్ బై. బై అన్నది ఏకాక్షరమా రెండా? బయ్యినా? దాన్ని మార్చుకోవచ్చు. అవధాని అవధాని అవధానిక స్వేచ్ఛ ఉంటుంది. అన్యభాషా పదాలు ఇచ్చినప్పుడు యథాప్రయోగంగా ఉండడానికి ఏమి లేదు, ఉంటే ఉండొచ్చు లేకపోతే లేదు. బై చేసుకోవచ్చు. అందుకే చెప్తున్నా, హాయ్ హలో గుడ్ బై ఆర్ బై బై ఆర్ బై. శ్రీకృష్ణ వారు కనుమొక యువలోన నిను కర్ణ వరించును కృష్ణ భర్తగా. ఇంకా రాగం దిద్దామంటే గొంతు లేదు, ఇంకా నిజాలు భర్తగా. దత్తపదిలో
ఇవ్వబడిన మిరియాలు బారు హాయ్ హలో గుడ్ బై. మొదటి పాదం కనుమొక యూహలోన నిన్ను కర్ణ వరించును కృష్ణ భర్తగా అని పూరించారు మొదటి పాదాన్ని. తర్వాత తర్వాత వర్ణన శ్రీ పేరి అప్పాజీ గారు. అందరికి నమస్కారాలు. సమీన్ మూర్తులు అన్నారు ప్రజాపద్యం సమీన్ మూర్తులు. ముగ్గురికి నమస్కారాలు ముగ్గురికిను. అట్లాగే అందరికీ పెద్దలందరికీ కూడా శర్మ గారు అట్లానే పెద్దలందరికీ కూడా నమస్కారాలు. నిన్న వినాయక చవితి అయింది. వినాయక చవితి హైటెక్లో ఉండేటువంటి కుర్రాడు ఏ విధంగా చేస్తారు, హైటెక్ టెక్నాలజీ. మన బోటు వాళ్ళు అంటే నా బోటు వాళ్ళు అంటే పూర్వ సాంప్రదాయం. ఇప్పుడు కుర్రాడు అలా చేయలేరు అంటే సంకట్టుకుని వాళ్ళందరూ చూసిన చేస్తూ ఉంటారు. హైటెక్ సిటీలో హైటెక్నాలజీ వారి కుర్రవాళ్ళు కుర్రవాళ్ళు అనకండి, మీలాంటి పిల్లవాళ్ళు కూడా అప్పుడు ఈ తరం వాళ్ళు మీలాంటి వాళ్ళు చెప్పండి. నాలాంటి మొహమాట ఎందుకు నాలాంటి వాళ్ళని చెప్పాలి మీరు అడగాలి ప్రశ్న. నాలాంటి కుర్రవాళ్ళు ఎలా చేస్తారు మిమ్మల్ని మమ్మల్ని ఒక బాలో కల్పించుకున్నాం. వద్దు బాగుంది. హైటెక్ సిటీలో వినాయక పూజ ఎలా చేస్తారు వర్ణనాంశం బాగుంది. హైటెక్ సిటీ అని కాదు హైటెక్ కాలంలో హైటెక్ హైటెక్ కాలం అదే హైటెక్ కాలంలో వినాయక పూజ హైటెక్ యుగంలో బాగుందండి. సంప్రదాయ ప్రకారం కాకుండా ఇప్పుడున్న హైటెక్ కల్చర్లో పేరివారు శర్మ గారు ఏమన్నా అన్నారా? జేపి శర్మ గారు మీ మాట ఏమన్నా అంటున్నారా? అవర్ గారు అయ్యా ఇవన్నీ అంటుంటే నాకు ఒకటి గుర్తొచ్చింది, వంకాయ కూర పంకజాన్ని కలిపి చెప్పారు కదా పద్యాన్ని. వంకాయ కూర పంకజం వంకాయను కాశీలో వదిలేస్తే పంకజాన్ని కూడా వదిలేవాలా? వంకాయ కాశీలో వదిలేస్తే పంకజాన్ని మనం వదిలేయాల్సిన పని లేదు. పంకజానికి వంకాయ కూర తానే వదిలేస్తే నువ్వు వంకాయ వదిలిపెడతావా నన్ను అడగకుండా అని చెప్పి ఏది వదిలినా ఏది వదిలినా అడగాలి. అర్ధాంగిని సంప్రదించి వదిలిపెట్టాలి గయలో. కాబట్టి పంకజ ముఖ్యని అడగకుండా వదిలేయడానికి లేదు, వదిలితే గయా అంతే. కాశీలో గయా కాశీ గయా ప్రయాగలు అన్నట్టు గయాని. రాజితమైన రాజితమైన యాసుముఖు నిన్న మీరు ఇచ్చిన సమస్యలో పదమే వాడుకున్నాను నాకు కొత్తగా రాజితమైన యాసుముఖు రంగుల బొమ్మను తెచ్చి రాజితమైన యాసుముఖు రంగుల బొమ్మను తెచ్చి భక్తిగా భక్తి ఉండిలేండి. హైటెక్ కుర్రాలైనా భక్తి ఉంటుంది. రాజితమైన యాసుముఖు రంగుల బొమ్మను తెచ్చి భక్తిగా రాజితమైన యాసుముఖు రంగుల బొమ్మను తెచ్చి భక్తిగా రాజితమైన యాసుముఖు రంగుల బొమ్మను తెచ్చి భక్తిగా మంచి నడకొచ్చింది. ఇక్కడ అయితే ఇది ఇది సాంప్రదాయం అన్నమాట. పేరు శాస్త్రి గారు పేరు అప్పాజీ గారు అయ్యా సంతోషం అడిగిన విషయం మీద హైటెక్ వినాయక చవితి ఎలా జరుపుకుంటారు అనే దాని గురించి మొదటి పాదం రాజితమైన ఆ సుముఖు రంగుల బొమ్మను తెచ్చి భక్తిగా అని మొదటి పాదాన్ని పూరించారు సంతోషం. తర్వాత
నేస్తాక్షరి శ్రీ గుండా వెంకట సుబ్బ సహదేవుడు గారు నేస్తాక్షరి. అందరికి నమస్కారం. అవధాని గారికి, మన ప్రజాపత్యం త్రిమూర్తులకు, సహచర ప్రేక్షకులకు అందరికి నమస్కారం. నమస్కారం అండి. మనము నిన్ననే వినాయక చవితి పర్వదినాన్ని ఆనందంగా జరుపుకున్నాం. మీరు కనబడడం లేదే, ఒక్క నిమిషం నా వ్యూ మార్చుకోవాలా? కనబడుతున్నారండి. ఈ సందర్భంగా గౌరీశంకరుల పుత్రవాత్సల్యాన్ని తెలియజేసేటువంటి ఒక పద్యాన్ని మత్త కోకిలలో ప్రసాదించండి. బాగుంది. ఒకటో పాదం మూడో అక్షరం వా, రెండో పాదం పన్నెండో అక్షరం స, వాత్స సా, ఓకే, మూడో పాదం పదిహేడో అక్షరం ల్యా, నాలుగో పాదం పద్నాలుగో అక్షరం ము, వాత్సల్యము. ఒకటి రెండు పన్నెండు, మూడు పదిహేడు, నాలుగు పద్నాలుగు, వాత్సల్యం. గౌరీశంకరుల పుత్ర వాత్సల్యం మత్త కోకిలలో. మూడు పదిహేడు, మూడు పదిహేడు, మూడు పన్నెండు, మూడు పన్నెండు, పదిహేడు, పద్నాలుగు. ఓకే, మూడు పదిహేడు పన్నెండు పద్నాలుగు మత్త కోకిలలో గౌరీశంకరుల పుత్ర వాత్సల్యం. గౌరీశంకరుల మత్త కోకిలలో చక్కటి ఉదాత్తమైంది. మీరు గతంలో పంచసారంలో అడిగిన నాకు ఇంకా జ్ఞాపకం ఉంది. అది కుమార సంభవం గురించి చెప్పుకున్నారు పంచసామరంలో. మూడు పన్నెండు పదిహేడు పద్నాలుగు కదండి? అవును, మూడు పన్నెండు పదిహేడు పద్నాలుగు. వాత్సల్యము, వాత్సల్యము బాగుందండి. ఏమి వారణ వక్తృభాగ్యము, వారణాస్యం ఏనుగు, ఏమి వారణ వక్తృభాగ్యము, ఏమి వారణ వక్తృభాగ్యము, ఏమి వారణ వక్తృభాగ్యము, భాగ్యమది ఏమి వారణ వక్తృభాగ్య, ఏమి వారణ వక్తృభాగ్యమదింతదేమని చెప్పుదు, ఏమి వారణ వక్తృభాగ్యమదింతది ఏమని చెప్పుదు, ఏమి వారణ వక్తృభాగ్యమదింతదేమని చెప్పుదు. ఇది మూడవది అయిందండి. తర్వాత ఇప్పుడు రెండవ పాదంలో పన్నెండు సా అన్నారుగా, పన్నెండు సా, పదిహేడు పద్నాలుగు. ఓకే, సో నేస్తాక్షరిలో మొదటి పాదం ఏమి వారణ వక్తృభాగ్యము అదెంత, అదే సందేనండి, ఏమి వారణ వక్తృభాగ్యమని చెప్పుదు. సరిపోయింది, బాగుంది. తర్వాత ఒక్క నిమిషం అండి, నాకు కన్ఫర్మేషన్ చెప్పండి. ఒకటి అయిపోయింది కదా, పన్నెండు మన పన్నెండు పదిహేడు పద్నాలుగు గుండవారు, పన్నెండు పదిహేడు పద్నాలుగు. ఓకే, సరిపోయింది, ధన్యవాదాలండి. తర్వాత అంశము ఆశు శ్రీ తిరుకోవిలూరు శ్రీహర్ష గారు. సార్ అందరికి నమస్కారాలు, కంది వారికి, కంత వారికి, తర్వాత ప్రజాపద్యం వారికి, అవధానులకు. సార్ వినబడుతుందా నా వాయిస్? వినబడుతుంది బాగా, బ్రహ్మాండం. ఓకే సార్. ఖైరతాబాదు గణపతి, ఖైరతాబాదు గణపతి ఘనత నిచట కోరుచుంటి పట్వర్ధన కూర్మితోడ, సరళమైనట్టి భాషలో సన్నుతించి
వరములిడేరా కొరెదా వందనములు. ఖైరతాబాద్ ఖైరతాబాద్ గణపతి అంతేగా. బాగుంది బాగుంది అంటే చంద్రభాషలాగా కన్వర్ట్ చేసుకున్నారు బాగుంది. కోరిన కోర్కెలు తీర్చుచు, కోరిన కోర్కెలు తీర్చుచు, కూరిని భక్తులకు నిల్చు, కొంగున గల బంగారముగా కొంగున గల బంగారమ్మై కొంగున గల బంగారమ్మై గారమ్మయ్యా గణపతి ఖైరత ఖైరత బాదునను నేను కరము ముతింతును. ఖైరత బాదునను నేను కరమును తింతుం. సరిపోయిందా? సార్ బ్రహ్మాండంగా ఉంది. మరి దీన్ని చంద్రభాషణం అనుకుంటారు, అందుకే ఆపేశా మధ్యలో. చివరి పాదం ఏమన్నారు? ఖైరత ఖైరత బా ఆశ కదండి. ఖైరత బాదు, ఖైరత బాదు గణపతిని కరమును తింటు. మూడో పాదంలో గణపతి వచ్చింది. నాలుగో పాదంలో చెప్పలేదు మరి ముందు. ఇప్పుడు మీరు అడిగితే చెప్తున్నాను అంతే. అది అది మా హర్ష గారు ఓకే అన్నారు, నేను ఓకే అనుకున్నాం, అయిపోయింది. రాజుతో క్యాకరేగా కాజీ ఓకే. అది 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 ఆశువు ఆశుగల్లా ఒకసారి వేస్తాం అంతే ఇంకా. తర్వాత చందోభాషణం డాక్టర్ టేకమల్లి వెంకటప్పయ్య గారు. నమస్కారం అండి, వినిపిస్తుందా? వినిపిస్తుంది, కనిపిస్తుంది. అందరికి నమస్కారం. మొదటిది పట్టు వర్ధనార్య పట్టేల ధరింతురు పుణ్యకార్య మందు పూజలందు. పట్టు వర్ధనార్య పట్టేల ధరింతురు పుణ్యకార్య మందు పూజలందు. నయం, మీరు పరిశానికి వచ్చారు, ధన్యవాదాలు. ఇంకా పట్టేలా అని పరిశం దగ్గర ఆగిపోయినందుకు మీకు ధన్యవాదాలు చెప్తున్నానండి. పట్టువర్ధనార్య పట్టేల ధరింతురు పుణ్యకాలమందు పూజలందు. పుణ్యకాలమందు పూజలందు, పుణ్యకార్యమందు పూజలందు, పుణ్యకార్యమందు పూజలందు. పట్టువర్ధనార్య పట్టేల ధరింతురు పుణ్యకార్యమందు పూజలందు. అనఘ 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 పట్టువచ్చు, పట్టు ఎలా వస్తుందో చెప్తున్నాను. అనఘ పట్టువచ్చునది అనఘ పట్టువచ్చునది ఆత్మత్యాగాన. ఆ పాపం పట్టు పురుగు అందులో ఇదైపోతుంది. మా చిన్న ఆయన అందులో పనిచేస్తాడు. అనఘ పట్టువచ్చునది ఆత్మత్యాగాన. కనగ 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 కా కనగ కనగ కామ్య కనగ కామ్య ముక్తులనగ గుర్తు. కనగ కామ్య ముక్తులనగ గుర్తు అంటే కోరికలు కోరుకోవడం తప్పులేదండి, కానీ స్వార్థమైన కోరికలు కోరుకోకూడదు అని. కనగ కామ్య ముక్తులనగ గుర్తు. ఓకే సార్. ఆత్మ నేను అనేది ఉండదు. ఎంతైనా మీలాంటి పౌరాణికులు కాబట్టి ఎంతైనా వ్యాఖ్యానించుకోవచ్చండి ఆత్మత్యాగం అనే పదాన్ని.
కామ్యమునకు కనగా కామ్యముక్తులు అనగా గుర్తు దేవుణ్ణి పూజించవ కోరికలతో పూజించకూడదని చెప్తారు. రకరకాలుగా ఉంటుంది. ధన్యవాదాలు. బాగా అయ్యారండి. దీంతో మొదటి రౌండ్ పూర్తయింది. తర్వాత మళ్ళా నిషిద్ధాక్షరి శ్రీ కంది శంకరయ్య గారు రెండవ పాదం. కర్మగారు ఏదో అడుగుతున్నారు. అయ్యా జయంతి గారు జయంతి గారు నమస్కారం అండి. ప్రకాష్ శర్మ గారు పట్వర్ధన్ గారు పట్వర్ధన్ గారు రెండవ పాదం మొదలు పెడదామా? పెడదామండి. మీ మాటలు వినపట్లేదు శర్మగారు. పట్వర్ధన్ గారు అయ్యా రెండవ పాదం వారి మాట వినపట్టడం లేదు. రెండవ పాదం మొదలు పెడదాము. మొదటి రెండవ పాదం మొదటి అక్షరం పకార నిషేధం. పద్మములో సరిగ్గా పట్టుకున్నారు. నేను అదే ప్రాకట అనుకున్నాను. తర్వాత ప్రాసాక్షరం కదా వేసుకోండి. లోకి ఇదేదో ఈ మధ్య కొత్తగా వచ్చిన సినిమా పేరు లాగుంది. మా మనవడు చూస్తాడు ఆ సినిమా ఏదో లోకి అట. లోకి లోకి నన్ను సందిగ్ధంలో పెట్టే అక్షరం వేశారు. ఏమీ లేదు చెప్పండి. అందరు గారు నా మాట వినబడుతున్నదా? అడగండి, నేను ఆలోచించండి. ప్రకాష్ శర్మ గారు వినబడుతుంది, అడగండి. వినబడుతున్నారు కదా? ఏంటండి ఈ మధ్య అన్ని అమ్మేస్తాం అని చెప్పి ప్రభుత్వాలు అంటున్నాయి కదా. ఏమండి ప్రభుత్వం అన్ని అమ్మేస్తామని చెప్పి చెప్తున్నారు. విశాఖపట్నంలో మా ఉక్కు కర్మాగారం అమ్మేశారు. అమ్మేస్తాం అట్లాగా అది హరిశ్చంద్రుడు ఆలిని అమ్మేశారు కదా. అప్పుడు ఎవరు అనలేదు ఆయన హరిశ్చంద్రుడు ఆలిని భార్యని అమ్మేశారుగా. అవును, అప్పుడు ఏమి ఇలాంటి ఆందోళన రాలేదా అంటున్నాను. ఇప్పుడు ఇప్పుడు మాత్రం ఆందోళన చేస్తే ఎవరు ఆగుతున్నారండి? అమ్మేసే వాళ్ళు అమ్మేస్తున్నారు, నమ్మేసే వాళ్ళు నమ్మేస్తున్నారు. అమ్మేయడం నమ్మేయడమే, నమ్మి అంతే. నమ్మి నమ్మకనందరి నమ్మినట్టు నటించవలేను ఈనాడు అంతే తప్ప ఎన్నడు అమ్మేసుకునే వాళ్ళు అమ్మేసుకుంటారండి. అమ్ము అమ్ము వేసుకునేటి వాళ్ళు అమ్మేసుకుంటారు బాణాలు. ఆయన రాజ్యం అంతా ధారపు పోయేసాడు ఇంకా ప్రజలేయడానికి. అది అయ్యా కందివారు కందీశ్వరు కందివారు కందివారు వారి వీడియో కూడా పోయినట్టుంది కదా. వీడియో కూడా లేరు. ఇలాగ మరి అవధాని గారు కూడా మీరు అనుమతిస్తే ఒక గ్లాస్ ఏడు మంచిరీలు దాగి వస్తారు. అయిపోయినాయి. మీలోగా ఇంకెవరైనా పద్యమో వారి పాటో పాడుకోవచ్చు. ధన్యవాదాలు. వామన్ రావు గారు ఉన్నారా?
అయ్యా మీరు అనువర్తిస్తే నేను ఒక శ్లోకం చదువుతాను. చాలా సంతోషం సార్, తప్పక. అంటే సంస్కృతంలో రాసిందే సార్, శార్దూలం అమ్మవారి మీద, అమ్మవారి మీద. కళ్యాణీం సదయా విశేష లసితాం కాంచీపురాధీశ్వరీం మాయ ప్రాకట సౌరభ సౌరభాన్విజయాం మాంగళ్య సౌభాగ్యదాం, మాయ ప్రాకట సౌరభాన్విజయాం మాంగళ్య సౌభాగ్యదాం, శాయ ప్రాభవ భక్ష్య భోజనయుతాం శాటీన వస్త్రాన్విదాం, శాయ ప్రాభవ భక్ష్య భోజనయుతాం శాటీన వస్త్రాన్విదాం, కాళ్యే కాళ్యౌచిత్య విభావినీం కాళ్యౌచిత్య విభావినీం గురుగురిం, కాళ్యౌచిత్య విభావినీం గురుగురిం కామ్య ప్రదాం నౌమ్యహం. స్వస్తి. అనంతకృష్ణ గారు చెప్పండి. ఈ శంకరయ్య గారిది వీడియో పోయింది, అది టెక్నికల్ ప్రాబ్లమా? ఏం లేదే, ఆయన అవుట్ అయినట్టున్నారు, కనపట్లే. అదే ఆయన సిగ్నల్ కట్ అయినట్టుంది, పాదం పూర్తి కాలేదు. ఇంకా కాలేదు, కాలేదు, మొదట్లోనే ఉంది, రెండో పాదం మొదట్లోనే ఉంది. లోకి దగ్గర ఆగారా? లోకి దగ్గర ఆగింది. వారికి ఒకసారి ఫోన్ చేస్తారా? ఎవరైనా? చేస్తున్నా, చేస్తున్నా. లోపల సమస్య కానిచ్చేయండి అండి, సమస్య కానిచ్చేయండి ముందుకి. ఓ పని అయిపోతుంది కదా. అవునవును. అంతా ఓపెన్ అయిపోతుంది. అదే ప్రియమారంగను, ప్రియమారంగను సామగానముల సంబిన్మూర్తులెంతేలియున్, ప్రియమారంగను సామగానముల సంబిన్మూర్తులెంతేలియున్. సంబిన్మూర్తులెంతేనియున్, ప్రియమారంగను సమగానముల సంబిన్మూర్తులెంతేనియున్. పట్టవర్ధన్ గారు, లోకి కదా మీరు ఆగింది, ఇప్పుడు సమస్య టేకప్ చేస్తా. మరి ఎట్లా నిశ్చిద్దాం, వారు రాలేరుతున్నా? వారికి నెట్ కట్ అయిందంట, ఫోన్ లో ఉన్నారు. మరి నేను కూడా ఫోన్ లో ఉండాలా? వద్దు, మీరు లైన్ లోనే ఉండండి. చెప్పండి. అయ్యా ఒక రెండు మూడు నిమిషాల్లో నేను లైన్ లోకి వస్తాను. ఈ లోపల సమస్య చేస్తూ ఉంటారు. అయ్యా కానివ్వండి. ప్రియమారంగను సామగానముల సంబిన్మూర్తులెంతేనియున్. బా Mm-hmm.
విస్మయ ప్రియమారంగను సామగానముల సంబిమూర్తులెంతేనియు ప్రియమారంగను సామగానముల సంబిమూర్తులెంతేనియు స్మయముద్రాంకితుడైన 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 శ్రీహరిని స్మయముద్రాంకితుడైన శ్రీహరిని సంశ్లాఘింతు స్మయముద్రాంకితుడైన శ్రీహరిని సంశ్లాఘింతురా. సో రెండవ పదం ఇంకొక గణం ఉంది, ప్రియమారంగను సామగానముల సంబిమూర్తులెంతేనియు స్మయముద్రాంకితుడైన శ్రీహరిని సంశ్లాఘింతురా విష్ణువే స్మ ఆ విష్ణువే. సోమయాదులు గారు ఓకే కదా? ఓకే అయితే ఇలా అనండి, కొంచెం డౌట్ ఉంటే ఇలా అనండి, బాగాలేకపోతే ఇలా అనండి. మళ్ళీ ఒకసారి చెప్పండి చివరిది. స్మయముద్రాంకితుడైన శ్రీహరిని సంశ్లాఘింతురా స్మయముద్రాంకితుడైన శ్రీహరిని సంశ్లాఘింతురా విష్ణువే. ఆ విష్ణువే శ్లాఘిస్తాడు. బాగుంది. ప్రియమారంగను సామగానముల సన్నిన్మూర్తులెంతేనియుం స్మయముద్రాంకితుడైన శ్రీహరిని సంశ్లాఘింతురు ఆ విష్ణువే. అన్నివారు వచ్చారు. అయితే మళ్ళా నిషిద్ధాక్షరి, నిషిద్ధాక్షరి రెండవ పాదం మొదలు పెడదామా, కంటిన్యూ చేద్దామా? చేద్దామండి, చేద్దాం. లోకి లోకి అన్నారు, మీరు మళ్ళీ నిషిద్ధము లోకి రండి. నాకు ఏ రూటు దొరకలేదు, ఇంతసేపు ఆలోచించాను కూడా. అక్షరం వేసుకోండి మీరే. అవునా? బిందు పూర్వక చకారము లోకి నుంచి, బిందు పూర్వక ఒక్క నిమిషం అండి. లో శ్రీకృత్ భాకృత్ వాక్కౌ లోకించన్ అని ఉండాలి. లోకించన్ ధృతం చేసుకోండి. లోకించన్ మళ్ళీ వేసుకోండి. ఏమండి? మళ్ళీ అక్షరం వేసుకోండి. ఓకే. శ్రీకృత్ భాకృత్ వాక్కౌ లోకించన్ పద్యం యొక్క ప్రయోజనం అడిగారు. లోకించన్ లోకించన్. ఓకే. లోకించన్ శ్రీకృద్భాకృత్వాక్కౌ లోకించన్ లోకించన్. ఇక్కడ పా అంటే బా అవుతుందండి, బా పా అంటే యాక్చువల్ గా పా, కానీ లో దూతం ఉంది కాబట్టి బా కింద చెప్తున్నా. లోకించన్ బా దకార నిషేధం. దయలో దా. అవును. లోకించన్ బా లోకించన్ బా లోకించన్ బా. లోకించన్ శర్మ గారు ఏదో అడుగుతున్నారు. అయ్యా శర్మ గారు ఏదో అడగబోతున్నారు చెప్పండి.
వినిపించట్లేదు సార్, వినిపించట్లేదు. వినబడతలేదండి. సరే సరే, అది ఏదో టెక్నికల్ ప్రాబ్లం ఉన్నట్టున్నది. డకారం నిషేధం అన్నారు, పద్య ప్రయోజనం అడుగుతారు, డకారం నిషేధం అంటారు, అవధానం చెప్పమంటారు. ఇది కందివారి చమత్కారం. అది నిషేధిస్తాను అని మీరు ఊహించారు కూడా. అథ లోకించం లోకించం బథ పథ లోకించం బథ పథ ప్రాణమా. మీరు దాన్ని నిషేధించారు కదండి. మకార నిషేధం మా. లోకిం సంబథ లోకిం సంబథ లోకించం పథ కానివ్వండి, ప్రయోగిద్దాంత. అవధానం చేసినాక భయపడితే ఎలా కన్ని శంకర్లతో ఉన్నప్పుడు? లోకించం పథ లోకించం పథ పథ లోకించం పథ వి 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 విరిలో వి. అవునండి. రకార నిషేధం రా రానా రా రా. లోకించం పథ విధ ధ విధ విధమా విధాన ధ పటిధ. అమ్మో విధా వేర్తని అన్నక్క ఆయన మళ్ళీ పట్టుకోడు. లోకించం పథ విధ ఏదా ధ మహాప్రాణం ధ ధర్మములో ధ ధ ధర్మములో ధ లోకించన్ లోకించన్ పథ విధ మళ్ళీ మకార నిషేధం మా బిందు పూర్వక భూ పథ విధంబు పథ విధంబు ఎతి నారే కాబట్టి పథ విధంబులు లోకించన్
పథవిరంబులుం విధంబులున్ పదం అయిపోయింది. తర్వాత ఏ అక్షరం వేస్తారో ఆ దేవుడికి వేసుకోండి. లోకించం పథ విధంబులున్ ఎతి అయింది, తర్వాత ఎతి తర్వాత దానికి వస్తున్నాను. లోకించం పథ విధంబులున్ లోకించం పథ విదంబులు పల్ గుర్తం చేసుకోండి బల్లైపుర. లోకించం పథ విదంబులు పల్ అనండి, మీ మాట వినపడితే చూద్దాం. మీకు ఏదో టెక్నికల్ ఇష్యూ ఉంది అక్కడ. మా గురువు గారు ముద్రాదేవి గారు, ముద్రాదేవి గారు నవ్వుతున్నారు, నన్ను ఆశీర్వదిస్తున్నారు. లోకించం పథ ఇదంతా వారి వారి చలువ. ఇక్కడ అవకాశం లేకుండా చేశారులే మొత్తం. పటవర్ధన్ గారు ఇక్కడ ఏదో ఒక అక్షరం ఇక నిషేధించాలి కాబట్టి రకార నిషేధం చేస్తున్నా, ఏదో చేయాలి కాబట్టి. మరి వేసుకో వేసుకో అంటే లోకించం పథ విరంబులు అయిపోయింది. లోకించం పథ విరంబులు మళ్ళీ వకార నిషేధం. చక్కగా చేశారు. తర్వాత మిగతా రెండు పాదాలతో ఎట్లా అన్వయం చేస్తారో ఎట్లా సమర్థిస్తారో ఇక అది చూద్దాము. అవునండి, రెండు పాదాలు, నేను రెండు పాదాలే నిషేధిస్తానని చెప్పాను. అవునండి, తర్వాత ఆవృత్తిలో ఇక మీరు మీ స్వేచ్ఛ. ఏమైనా మీరు మనసు మార్చుకుంటే మూడో పాదానికి పోవచ్చు మనం. నాకేం అయ్యా, మీలాంటి వారు మీలాంటి వారు అనుగ్రహించడమే నా ధన్యత. ధన్యవాదాలు. తదుపరి జేపీ శర్మ గారు, మీరు తీసేస్తే మీకు డైరెక్ట్ గా ఫోన్ లో మాట్లాడితే బాగుంటుందేమో చూడండి. డైరెక్ట్ ఫోన్ లో చెప్పేసేయండి, ముందు పెట్టుకుని అప్పుడు తేలిగ్గా వస్తున్నామో. మాట వినపడట్లేదు. వినపడుతున్నదా? వినపడుతోంది. ఇప్పుడు వస్తాను. మళ్ళీ పోయింది. అంటే లిప్ రీడింగ్ తో చెప్పాలి. ఇప్పుడు జయంతి వారు నమస్కారం అండి. మీ మాట వినపడడం లేదు. చూడండి శర్మ, నేను ఆయనతో మానిటర్ చేస్తా, మీరు లోపల కానియండి. తర్వాత దత్తపది. దత్తపది గోరి హనుమశాస్త్రి గారు, హాయ్ హలో గుడ్ బై. మొదటి పాదం అయింది. కనుముఖ యువలోనని కన్న వరించును కృష్ణ భర్తగా. ఇది ఊవలో హలో చెప్పేశారు. కనుముఖ యువలోనని కన్న వరించును కృష్ణ భర్తగా.
కనుమొక యువలోన నిను కర్ణ వరించును కృష్ణ భర్తగా వినుమిక నిన్ను బైడి వలె నిన్ను బైడి వలె వినుమిక నిన్ను బైడి వలె వినుమిక నిన్ను బైడి వలె నిన్ను బైడి వలె నిన్ను బైడి వలె వినుమిక నిన్ను బైడి వలె వేర్కను కళ్ళకు నద్దు కొంచు వినుమిక నిన్ను బైడి వలె వేకను కళ్ళకు నద్దు కొంచు కళ్ళకు నద్దు కుందురా అనండి. వినుమిక నిన్ను బైడి వలె వేకను కళ్ళకు నద్దు కొందురా. కృష్ణుడు కర్ణుని కర్ణునికి చేస్తున్న మంత్రాంగ పూరితమైన బోధన, నీవు పాండవుల పక్షానికి వస్తే ఏం లాభాలు జరుగుతాయి, నిన్ను భర్త కావలసింది ద్రౌపది, పాండవులు కళ్ళకద్దుకుంటారు. వినుమిక నిన్ను బైడివలే వేకను కళ్ళకు నద్దుకుందురా. బాగుందండి, ముందే బై చెప్పారు బై అంతే. తర్వాత మీరు వరుసలో అనకపోవడం వల్ల నాకు కలిగిన సౌలభ్యం. తర్వాత అంశం వర్ణన, పేరు అప్పాజీ గారు. హైటెక్ సిటీ, రంగు బొమ్మ గణపతి. రాజితమైన రాజితమైన రంగుల బొమ్మను తెచ్చి భక్తిగా రాజితమైన యాసుముకు రంగుల బొమ్మను తెచ్చి భక్తిగా పూజలు చేతురీ యువత రాజితమైన యాసుముకు రంగుల బొమ్మను తెచ్చి భక్తిగా పూజలు చేయుని యువత. పూజలు చేయుని యువత పూజలు చేయుని యువత పూజలు చేయు యువత బుద్ధిగా పూజను చేయు యువత బుద్ధిగా గూగులులోని నామము పూజను చేయు యువత బుద్ధిగా గూగులులోని నామము గూగుల్ కొడతారు వాళ్ళకి పూజ అవసరం లేదు. పూజను చేయు యువత బుద్ధిగా గూగులులోని నామము మీరు ఇంటర్నెట్ అడిగారు కదా హైటెక్ హైటెక్
సో రెండవ పాదం కూడా అప్పాజీ గారు రెండవ పాదం సంతృప్తికరంగా పూర్తి తరువాతి అంశము పూజలు చేయుని పూజలు చేయు పూజలు చేయుని యువత పూజలు చేయుని యువత బుద్ధిగా బుద్ధిగా అక్కడ భక్తిగా చేస్తుంది బుద్ధిలో లోపం లేదు బుద్ధిగా గూగులు గూగులు గూగుల్ నామములు గూగుల్ కొడితే నామాలు వస్తాయి పేర్లు వస్తాయి అష్టోత్తరాలు వస్తాయి అష్టోత్తరాలు అన్ని వస్తాయి తర్వాత నిస్తాక్షరి రెండవ పాదం మొదటి మన పన్నెండవది సా చెప్పాలి కదా రెండవారు వాత్సల్యము ఓకే మూడు మూడు పన్నెండు జేపీ శర్మ గారు ఏమన్నా మెసేజ్లు పెట్టారా చూసి చూడండి చాట్లో ఎందుకంటే వారు మాట వినపట్లేదు కదా చాట్లో ఏమన్నా పెట్టారో చూడండి కష్టం అండి ఇలా మీరే చూసి ఏమైనా ఉంటే నాకు చెప్పాలి మీరు కాదు నేను సంచాలకుల వారికి చెప్తున్నా ఓకే ఏమి వారణ వక్తృభాగ్య మరింతదేమని చెప్పుదు ఇంతే కదా ఏమి వారణ వక్తృభాగ్య మరింతదేమని చెప్పుదు ఏమి వారణ వక్తృభాగ్య మరింతదేమని చెప్పుదు ఏమి వారణ వక్తృభాగ్యమరింతదేమని చెప్పుదు గౌరీ శంకరులు అదే చెప్తున్నాను పన్నెండవది ఓకే ఎతి తరువాతి స్థానము సా ఇచ్చారు వారు ఓకే సా ఏమి వారణ వక్తృభాగ్యమదింతదేమని చెప్పుదు స్వామి ఏమి వారణ వక్తృభాగ్యమరింతదేమని చెప్పుదు స్వామి వారికి నిచ్చినారలు స్వామివారు అంటే మన గణేశుడేనండి స్వామి వారికి నిచ్చినారలు స్వామి అంటే కుమారస్వామి అట్లా లేదు స్వామి వారికి అన్నా కదండి స్వామి అనేప్పుడు మనం మామూలుగా ప్రభు అనే అర్థంలో వాడుకుంటాము దేవుడు ఏమి వారణ వక్తృభాగ్యమదింతది
చేయమని చెప్పుదు స్వామి వారికి నిచ్చినారలు. స్వామి వారికి నిచ్చినారలు వత్స, స్వామి వారికి నిచ్చినారలు వత్స. స్వామి మీకు సా సరిపోయిందా? అదొక్కటి చెప్పండి, నాకు సరిపోతుంది. స్వామి వారికి నిచ్చినారలు వత్స. స్వామి 12వది కదా, స్వామి వారికి నిచ్చినారలు వత్స. స్వామి వారికి నిచ్చినారలు వత్స. స్వామి వారికి నిచ్చినారలు వత్స. వత్స మాకు ప్రదక్షిణం అనండి. స్వామి వారికి నిచ్చినారలు వత్స మాకు ప్రదక్షిణం. తర్వాత 17వ అక్షరములు యా మీకు వాత్సల్య, 14వది ము. ఓకే, స్వామి వారికి నిచ్చినారలు వత్స మాకు ప్రదక్షిణం. ఓకేనా? పాదము ప్రదక్షిణం అనే దాంతో ఎందుకు కావచ్చా? ఆ ఎటి ఎటి ఎందుకు కాదు, కలుస్తుంది. మూడో పాదంలో సంధి ఉంది ప్రదక్షిణం బోచి. మూడో లేదు అంతే, మూడో పాదంలో సంధి ఉంది. స్వామి వారలు సంగినారలు, స్వామి వారలు సంగినారలు, స్వామి వారికి స్వామి వారికి నిచ్చినారలు, స్వామి వారికి నిచ్చి స్వామి వారికి నిచ్చినారలు వత్స మాకు ప్రదక్షిణం. సహదేవుడు గారు, అవధారి గారు, ఇప్పుడు అవధారి గారు నా మాట వినబడుతుందా? ఇప్పుడు వినబడుతుందండి, మీ మాట వినబడుతుంది. చాలా కాలం తర్వాత అంటే ఇప్పుడు ఇంత సేపు అయిన తర్వాత డౌట్ వచ్చిందండి. అవధానం చేయడానికి అవయవధానం చేయడానికి యా ఉండాలా? ఏమండి అవధానం చేయడానికి అవయవధానం చేయడానికి ఉండాలండి. దేనికైనా దేనికైనా చేయాలనే కోరిక ఉండాలి. అంటే ఇప్పుడేంటంటే ఈ అవధారం చేసినప్పుడు ఏదో నేను కూడా ఇట్లా చేయడానికి మొత్తం అన్ని రిపేర్ చేసి మళ్ళీ మీ ముందుకు వచ్చాను. అదే చెప్పే అవయవ అవధానము, ఆ యవ యావ ఉంటే చెయ్యాలనే కోరిక ఉంటే చేయొచ్చు. ఏదైనా అవయవదానం గాని బ్లడ్ డొనేషన్ గాని అవధానం గాని, ఈ అవధానం అనేది అవ్వ అవ్వదానం అండి. మనం చేసేది కాదు, అవ్వదానం. ఆ అవ్వ పలుకులవ్వ ఇచ్చిన మనకు చేసిన దానమే. స్వామివారికి స్వామివారికి నిచ్చినారలు వత్స మాకు ప్రదక్షిణం. బాగుంది, సరిపోయింది. తర్వాత 17వది ల్యా, 14వది మ్యూ. మూ మిగిలినాయి. తర్వాత ఆశు శ్రీహర్ష గారు. సార్ టీ సమయం అయింది, ఒక టీ మీద ఒక మంచి ఆశ చెప్పండి. ఏమండి టీ గురించి? ఇప్పుడు సమయం అయింది, ఇప్పుడు ఎవరు ఇవ్వట్లేదు సార్, మీరండి ఇవ్వండి టీ అంటున్నాను. టీ గురించి చెప్పామంటారా? సాయం సమయంలో మంచి ఛాయ్, కడక్ ఛాయ్ ఛాయ్. బాగుంది బాగుంది. ఛాయ ద్రావినంత తినే మీరు, ఛాయ 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 ద్రావినంత సరగుణ ఉత్సాహ, ఛాయ ద్రావినంత సరగుణ ఉత్సాహ, ఛాయ ద్రావినంత సరగుణ ఉత్సాహ మరియు హెచ్చు, ఛాయ ద్రావినంత సరగుణ సరగుణ ఉత్సాహ మరియు హెచ్చు. సరగుణ ఉత్సాహ, ఛాయ ద్రావినంత సరగుణ ఉత్సాహ సరణి హెచ్చు క్రొత్త శక్తి వచ్చు,
ಛಾಯಾಗ್ರಹವಿನಂತ ಸರಗುಣೋತ್ಸಾಹ ಸರಣಿ ಹೆಚ್ಚು ಕೊತ್ತ ಶಕ್ತಿ ವಚ್ಚು ಛಾಯೆ ನಮ್ಮುವಾರು ಸಾಮಾನ್ಯುಲೌದುರೇ ಛಾಯೆ ನಮ್ಮುವಾರು ಸಾಮಾನ್ಯುಲೌದುರೇ ಛಾಯಲೌನುವಾರು ಸಾಮಾನುಲೌ ಸಾಮಾನ್ಯುಲೌದುರೇ కాన దేశమున ప్రధానిగాక ఛాయ నమ్మితే సామాన్యులు కాదు దేశంలో ప్రధాని అవుతారు. మొదటిది మీరు అడిగిన ఛాయ ప్రాధాన్యత, రెండోది ఛాయ పోసేవాడి ప్రాధాన్యత. ఛాయ నమ్మువాడు అమ్మవాడు కాదు, ఛాయను నమ్ముకున్నవాడు కూడా నమ్ముకున్నవాడు. ఛాయ నమ్మువాడు సామాన్యులవును. ఓకే, బాగుంది, మళ్ళీ చెప్పమని అడగకండి, అయిపోయింది అయిపోయింది చాలా బాగుంది. తర్వాత ఛందోభాషణం డాక్టర్ గారు టేకమల వెంకటప్పయ్య గారు. అయ్యా నమస్కారం. అయ్యా నమస్కారం. పద్యము గొప్పని చెప్పగా గద్యమే భేషణుచు బల్కే కారణమేమో. పద్యము గొప్పని చెప్పక గద్యమే భేషణు తుపల్కే కారణమేమో. పద్యము గొప్పని చెప్పగా గద్యమే భేషణుచు పల్కే కారణమేమో. అచ్చా చెప్పక అంటున్నారా మొదటి దాంట్లో? పద్యమే గొప్పని చెప్పక. చెప్పగా నేను చెప్పగా గొప్పని చెప్పాను. వాళ్ళు వచ్చిన గద్యమే భేషణుంచు పలికే కారణమేమో, ఆ కారణం ఏంటో చెప్పండి. గద్యమే భేషు మీరు అడుగుతున్నారు, గద్యం భేష అని వాళ్ళు అన్నారు, నేను అనాలని లేదుగా చెప్తున్నారు. వీరు అడిగింది పద్యం, పద్యము గొప్ప అని వీరు అడిగారు. కృద్యము కవిత ఆత్మయున్న కృద్యము కవితాత్మగలుగా హృద్యము కవిత ఆత్మగలుగా గద్యము తానైన హృద్యము కవితాత్మగలుగా గద్యముతారైన పద్య కవితేన్ మేలౌ హృద్యము కవితాత్మగలుగా గద్యముతానైన పద్య కవితేన్ మేలౌ. పద్యమైనా గద్యమైనా కవితాత్మకత ఉండాలి, లేకపోతే తరాదులు తూకడానికే పనికొస్తాయి అని వారికి చెప్పండి మీ మిత్రుడికి. సో రెండవ రౌండ్ పూర్తయింది. పూర్తయిందండి. మరలా నిషిద్ధాక్షరి. నిషిద్ధాక్షరి గారు. శ్రీకృద్భాకృత్వాకౌ లోకించన్ లోకించన్ పథ లోకించన్ పథ లోకించన్ పథ లోకించన్ పథ విధం ములు లోకించన్ పథ విధం ములు బల్వేకన్ లోకించన్ పథ విధం ములు బల్వేకన్ శంకరే గారు వారు రెండు పాదాలు చేశారు, మిగతా రెండు వదిలిపెట్టారు కదా.
பதம் முலும் பல்வேர்கண் பிராகட பல்வேர்கண் பிராகட விஸ்வஸ்ரேய விஸ்வஸ்ரேய பிராகட விஸ்வஸ்ரேய சாகல்யமு பதம் முலும் பல்வேர்கண் பிராகட விஸ்வஸ்ரேய சாகல்யம் சாகல்யம் అవతారి గారు సాకు సావత్త శ్రేయస్సాకల్యమా శ్రేయస్సాకల్యము సాకు సావత్ శ్రేయస్స అక్కడ కూడా దానికి విసర్గ కూడా ఉంటుందండి ఒకవేళ వ్యాకరణ ప్రకారంగా లేకపోయినా శ్రేయ సాకల్యము విసర్గం ఉంది కాబట్టి సాకు సావత్ వస్తుంది ప్రాకట విశ్వశ్రేయస్సాకల్యము సాకల్యము ప్రాకట విశ్వశ్రేయ సాకల్యము 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 నెత్తి చాటు సాకల్యము నెత్తి చాటు సత్పద్యమదే ప్రాకట విశ్వశ్రేయ సాకల్యము నెత్తి చాటు సత్పద్యమదే పద్య ప్రయోజనం చెప్పమన్నారండి ఒకసారి అన్వయం చూసుకోండి శ్రీకృత్ భాకృత్ వాక్కౌ లోకింపన్ లోకింపన్ పథ విదమ్ములున్ బల్వేర్కన్ లోకించన్ పథ విదమ్ములున్ బల్వేర్కన్ ప్రాకట విశ్వశ్రేయ శ్రీ విశ్వశ్రేయ సాకల్యము చూపిచాటు అనండి సాకల్యము చూపిచాటు సత్పద్యమది విశ్వశ్రేయ కావ్యం అన్నారు కదండి కాబట్టి సత్పద్యము విశ్వశ్రేయంగా ఉంటుంది ప్రాకట విశ్వశ్రేయ సాకల్యము చూపి చాటు సత్పద్యమది మరి కంది ఒక్క నిమిషం అండి అప్రస్తుతం వారు మరి కందివారు ఓకే అంటేనే ముందుకు పోవచ్చు అంటే వారిని మన సంచాలకుల వారు దాన్ని సరిచూస్తారు ఎందుకంటే వారు కట్ అయింది సంచాలకుల వారు మీరు చూసి అన్వయము అవన్నీ ఉంటే ఓకేనండి ఓకే ఓకే సరిపోయింది సార్ బాగుంది సరిపోయింది సమస్యకి వెళ్దామండి తర్వాత సమస్య ప్రియమారంగము సమగానముల సంబిన్నూర్తులెంతేనియుం స్మయముద్రాంకితుడైన శ్రీహరిని సంశ్లాహింతురా విష్ణువే విష్ణువే రయం
అయ్యా జయంతి వారు మీరు మ్యూట్ లో అనుకున్నారండి. మీరు మ్యూట్ లో ఉన్నారా? లేదు లేదు వినబడుతుందా నా మాట? వినబడుతుంది. నిన్న ఈ 9 విగ్రహాలు చూడాలి కదా, వినాయక చవితి అయిన తర్వాత సాయంత్రం 9 విగ్రహాలు చూడాలని చెప్పి ఒక మనకి నమ్మకం ఉంది. కానీ ఎక్కడ పెండాల్స్ లేవు, నిషేధించారు కదా అన్ని, అంటే చూడడం అవ్వలేదు. అవ్వకపోతే ఒక సీరియల్లో ఒక సజెషన్ ఇచ్చారు, లేడీస్ 9 చీరలు వరుసగా కట్టుకుని వాళ్ళ ఇంట్లో ఉన్న విగ్రహాన్ని చూస్తే సరిపోతుందని చెప్పేసి అదే ఒక కథ రాశాను నేను. ఆ కథ రాస్తే ఆడవాళ్ళు చప్పట్లు కొట్టారు కానీ మగవాళ్ళు చప్పట్లు కొట్టలేదు. ఏమిటంటారు, ఆడవాళ్ళు దాన్ని మెచ్చుకున్నారు, చప్పట్లు కొట్టారు కానీ మగవాళ్ళు నాకేమి ప్రోత్సాహం ఇవ్వలేదు. వాళ్ళందరూ ఇలాగే పెట్టారు. కారణం ఏంటంటారు, మీరు రాసిన కథలో అలా ఉందన్నమాట. అంటే మహిళలను రెచ్చగొట్టేది, మగవాళ్ళను ఈ రకంగా రెచ్చగొట్టేది ఉంది అందులో. కాబట్టి మగవారు ఇలా పెట్టరు మీకు. అంతేనంటారా? అంతే అంతే. ఇంకా మళ్ళీ లేదు, వాళ్లకు వాళ్ళకి ఆనందం ఉంది, వీళ్ళకేమో ఈ విధంగా ఉంది. సాక్షాం సంశ్లాగింతురారా విష్ణువే, రయమా అయ్యా అర్క స్వామినాథులు గారు, రయమా రాముని, రయమా రాముని, రయమా రాముని, రయమా రాముడు నవ్వుచు అనండి. ఆ విష్ణువే రయమా రాముడు నవ్వుచు, రయమా రాముడు నవ్వుచు. రా విష్ణువే రయమా రాముడు నవ్వుచు. సమస్య పాదంలో అయోధ్య రాముడు అని ఆల్రెడీ ఉంది, మళ్ళీ రాముడు అంటున్నారు చూడండి, ఆలోచించండి. రాముడు అంటే రమింపజేసేవాడు అనే అర్థంలో చెప్పుకోవచ్చు. రయమారాముడు నవ్వుచు, రయమారాముడు నవ్వుచు, రయమారాముడు నవ్వుచు లౌకికపుటర్థాసక్తి. రయమా రాముడు రమింపజేసేవాడు రాముడు అట్లా అనుకున్న ఉండేవారు. రయమా రాముడు నవ్వుచు లౌకికపుటర్థాసక్తి. లౌకికపుటర్థాసక్తి పోగొట్ట పోగొట్టి పోగొట్ట. తర్వాత చూద్దాం, గొట్టినా గొట్టన చూద్దాం మీ సమస్యను. రయమా రాముడు నవ్వుచు లౌకిక పుటర్థాసక్తి పోగొట్ట, త్యాగయ 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 గయలో నిలిచి నయోధ్య రాముడు, త్యాగయలో నిలిచి నయోధ్య రాముడు మహత్కార్యంబు సాధింపగం. ఆ విష్ణువే రయమై రాముడు నవ్వుచు లౌకిక పుటర్థాసక్తి పోగొట్టి అన్నావు. ఇక పోగొట్ట పోగొట్టి ఏది బాగుంటుంది అనుకున్నవారు, పోగొట్టి రాముడు నవ్వుచు లౌకిక పుటర్థాసక్తి పోగొట్టి త్యాగయలో నిలిచే నయోధ్య రాముడు మహత్కార్యంబు సాధింపగన్. చాలా బాగుంది. అంటే ఈయన సంగీతం కాబట్టి సామగానలో కూడా నాకు అక్కడ చెప్పానండి. మరి
తర్వాత తర్వాత దత్తపది గోలివారు గోలి శాస్త్రి గారు అవునండి గోలివారు హాయ్ హలో గుడ్ బాయ్ చెప్పాను హలో చెప్పాను బై చెప్పానండి కనుముకయు హలోనను కన్న కర్ణ వరించును కృష్ణ భర్తగా వినుమిక నిన్ను పై వినుమిక నిన్ను వైడివలే వినుమిక నిన్ను బైడివలే వేకను కళ్ళకు నద్దు కొందురా ఇది మీకు చెప్పింది వినుమిక నిన్ను పైడివలే వేకకు వేకను కళ్ళకు నద్దు కొందురా అద్దుకొందు విడుమిక నిన్ను వినుమిక నిన్ను బయడివల వేర్కను కళ్ళకు నద్దుకొందు కళ్ళకు నద్దుకొందు కళ్ళకు నద్దుకొందురా ఘనులగు కళ్ళకు నద్దుకొందురా ఘనులగు ఘనులగు పాండునందనులు ఘనులగు పాండునందనులు హలో హాయ్ ఘనులగు పాండునందనులు ఘనులగు పాండునందనులుగావున ఘనులగు పాండునందనులుగావున హాయిని గనులగు పాండునందనులుగావున హాయిని హాయిని పొందవారితో ఘనులగు పాండునందనులుగావున ఘనులగు పాండునందనులు నిన్ను పైడివలే అద్దుకుంటారు ఘనులగు పాండునందనులుగావున హాయిని పొందవారితో వారితో మూడో పాదం గారు ఇంకా గుడ్ అనిపి ఇంకా గుడ్డు ఉంది గుడ్డ ఉంటుంది కదా తడిగుడ్డతో తడిగుడ్డ వేసుకోవాలని ఇప్పుడు వర్ణన ఘనులకు ఘనులకు పాండునందనులుగావున కనులకు పాండునందనులుగావున హాయిని ఉంద వారితో అవధాని గారు కథలు రాయడానికి కథలు చెప్పడానికి తేడా ఏంటంటారు కథలు రాయడానికి కథలు చెప్పడానికి కథలు రాయడానికి కథలు చెప్పడానికి కథలు రాయడానికి కథలు చెప్పడానికి తేడా కథలు 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 రాస్తే వాటిని వినేవారు బయట అండి కథలు చెప్తే ఇంట్లో నడవదండి కథలు చెప్తే దానికి తగ్గ శిక్ష అవన్నీ శిక్షాస్మృతులు ఉంటాయి కథలు చెప్పడం కుదరదు కథలు రాయడం బెటరు కథలు చెప్పరాని వాడు కథలు రాసుకుంటాడు ఒక రకంగా వాడికి ఇంట్లో ఏం కథలు చెప్పానో తెలియక మౌనంగా ఉండి కథ రాసుకుంటాడు ఇంట్లో చెప్పడానికి చాలా కథలు వస్తాయి కదండి రాసిన వాడికి అంటే నడవద్దు అందరికి అందరికి ఆ విధంగా నడవద్దు పనిష్మెంట్లు ఉంటాయని చెప్పాను కదా శిక్షా స్మృతులు
అది కథలకు పాండునందనను రావున హాయిని పొందవారితో సరిపోయింది. ఇప్పుడు తర్వాత వర్ణన అప్పాజీ గారు. రాజితమైన యాసుముఖు రంగుల బొమ్మను తెచ్చి భక్తిగా పూజను మర్చుని యువత బుద్ధిగా గూగులులోని నామములు గూగులులోని నామములు గూగులులోని నామములు గూగులులోని నామముల్ మోజులు మోజరి మీర గంజరివి గూగులులోని నామముల్ మోజరి మీర గంజరివి గూగులులోని నామముల్ మోజులు మీర గంజరివి మోజులు మీర గంజరివి నామాలు చదువుతారు మోజులు మీర గంజరివి మోజులు గోగులులోని నామములు మోజరి మోజులు కాదు మోజరి మీర గంజరివి ఆ నామాలు చదువుతుంటారండి మోజుగా మోజరి మీర గంజరివి మోజులు మీర గంజరివి మోజులు మీర గంజరివి మోజులు మీ మోజది మీరగా జరివి మీరగం జరివి మీరగా జరివి మోజది మీరగా జరివి మోజది మీరగా జరివి మ్రోతల 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 డీజల మ్రోతల డీజల డీజే మ్రోతల డీజల మంగళారతులు మోజది మీరగా జరివి మ్రోతల మ్రోతల కదా డీజే మ్రోతల డీజల డీజే కూడా అందులోనే వస్తుంది మ్రోగది మోజది మీరగా జరివి మ్రోతల డీజల మంగళారతులు సరిపోయింది బాగుంది కదా సార్ సరిపోయింది కదా మూడో పాదం తర్వాత న్యస్తాక్షరి తర్వాత న్యస్తాక్షరి ఏమి వారణ వక్తృభాగ్యం అదెంతదేమని తెలిపేదన్నా చెప్పేదన్నా ఏ నివారణ వక్తృభాగ్యం అదెంతదేమని చెప్పుదు ఎంతదేమని చెప్పుదు స్వామి వారికి స్వామి వారికి నిచ్చిన అరలు స్వామి వారికి నిచ్చిన అరలు వత్స మాకు ప్రదక్షిణం స్వామి వారికి నిచ్చిన అరలు వత్స మాకు ప్రదక్షిణం భూమి చేసిన ఓమి ఓమి దీక్షగా పూని స్వామి వారలు స్వామి వారికి నిచ్చిన అరలు వత్స మాకు ప్రదక్షిణం భూమి చేసిన ఓమి ఓమి స్వామి వారి స్వామి వారికి నిచ్చిన అరలు వత్స మాకు ప్రదక్షిణం భూమి చేసిన ఓమి చేసిన భూ ప్రదక్షిణ మొప్పే
ఓమి చేసి నభు ప్రదక్షి నా మొప్పి ఎత్తి తర్వాత పన్నెండు అయిపోయింది. ఓమి చేసి నభు ప్రదక్షిణ మొప్పి ఓమి చేసిన భూప్రదక్షిణ ముప్పె ఓమి చేసిన భూప్రదక్షిణ ముప్పె దీన నతుల్యమౌ వాత్సల్యం కదండి ఓమి చేసిన భూ ప్రదక్షిణ మొప్పి దీన దీనల తుల్యము. ఒకసారి ఎతి అది ప్రాస అక్షరం చూసుకోండి, మీరు అడిగింది రాకపోతే మారుద్దాం. మీరు పదిహేడు అన్నారు అనుకున్నాను ఇందులో, అంతేనా? పదిహేడు కుదిరిందా? ఓమి చేసిన భూ ప్రదక్షిణ మొప్పి దీనల తుల్యము. పదిహేడు అక్షరం వచ్చింది సరిపోయింది. భూ ప్రదక్షిణ మొప్పే ఒప్పే దీన నతుల్యమౌ దీన నతుల్యం దీనం దీనం అతుల్యమౌ ల్యా రావాలి కదా. పదిహేడు పద్దెనిమిది మత్తకో కిలో పద్దెనిమిది పదిహేడు తుల్యమౌ దీనం. ఓమి చేసిన భూ ప్రదక్షిణ మొప్పే దీన మీకు దీన అనేది ఒకవేళ ఇబ్బంది ఉంటే కాణం పెట్టుకోండి, కాణం ఏదైనా పెట్టుకోవచ్చు అక్కడ, అది ఉండవారు. దీనం అతుల్యము కరెక్ట్, అది వ్యాకరణ అందులో ఇబ్బంది ఏమి లేదు, అందులో ఇబ్బంది ఏమి లేదు. ప్రదక్షిణం భూమి చేసిన భూ ప్రదక్షిణ మొప్పి దీన నతుల్యమౌ ఉండవారు. సరిపోయిందా? సరిపోయింది. సార్ తర్వాత ఆశు శ్రీహర్ష గారు. సార్ 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 తపాలా శాఖ మీద ఒక పద్యం చెప్పండి. ప్రధాని గారు తపాలా శాఖ మీద ఒకటి మంచి పద్యం. మంచి పద్యం తిలక్ గారు రాశారు తపాలా బంట్రూత్ అని. బాలగంగాధర తిలక్ గారు చాలా అద్భుతమైన అది తపాలా బంట్రూత్ చదవాల్సింది. మరి శ్రీహర్ష గారు కూడా తపాలా శాఖ కాబట్టి అడిగారు. అడిగారు. తపాలా శాఖ అంటే పోస్ట్ మ్యాన్ గురించి చెప్పినా వర్తిస్తుందిగా. మీరు ఏం చెప్పినా అందుకనే హెడింగ్ ఇచ్చా. పోస్ట్ కార్డ్ గురించి చెప్పినా అందరిల్లలోకి అందరిల్లలోన నా పోస్ట్ మ్యాన్ ఎప్పుడు అందరిల్లలోన నా పోస్ట్ మ్యాన్ ఎప్పుడు. పోస్ట్ మ్యాన్ శ్రీహర్ష గారు. సార్ సార్ వింటున్నా. అందరిల్లలోన నా పోస్ట్ మ్యాన్ ఎప్పుడు. 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 వా అందరిల్లలోన నా పోస్ట్ మ్యాన్ ఎప్పుడు వార్త తెచ్చి వార్త తెచ్చి వార్త తెచ్చి శుభవార్తలే తీసుకుందాం అశుభం ఎందుకు. వార్త తెచ్చి వెలుగు బంచు
అందరిళ్లలోన నా పోస్తున్నానెప్పుడు వార్త తెచ్చి వెలుగు పంచు వార్త తెచ్చి వెలుగు పంచు వాణి వాణి అందరిళ్లలోన నా పోస్తున్నానెప్పుడు వార్త తెచ్చి వెలుగు పంచు వాణి అంతకన్నానా ఏమండి వాణి వాణి నుంచి గౌరవించ వాణి నుంచి గౌరవించ వాణి నుంచి గౌరవించ నింతేని మురియును వాణి నింతకించి గౌరవించ నింతేని మురియును వంచగలు ఎంతేని మురియును వరుస చూడనాత్మ బంధువతడు వరుస చూడనాత్మ బంధువతడు బ్యూటిఫుల్ వరుస చూడనాత్మ బంధువతడు అయిపోయింది నాలుగు పదాలు చాలా బాగుంది చివరి పదం బ్రహ్మాండంగా ఉంది బ్రహ్మాండమైన తర్వాత టేకుమల వెంకటప్పయ్య గారు అయ్యా నమస్కారం నమస్కారం చందో భాషణం మద్యము గొనుటకు మద్యము గొనుటకు జనుల ఉద్యమ రీతిన ఉద్యమ రీతిగను జనడి ఉవిళ్ళేలో ఉవిళ్ళు ఉవిళ్ళేలో మద్యము గొనుటకు జనుల ఉద్యమ రీతిగను జనడి ఉవిళ్ళేలో చువిళ్ళేలో మద్యం కొనడానికి జనం ఉద్యమ రీతిగా పోతున్నారు పద్యామృతమరియులేమి చోద్యం బే ముఖ త్రావగ పద్యామృతమరియులేమి పద్యామృతం లేదు కదా ఉంటే ఇదే విజయదాగారు చోద్యం బే ముఖ త్రావగ పద్యామృతమరియులేమి పద్యామృతమరియులేమి భావము గలగం చోద్యం బే ముఖ త్రావగ పద్యామృత మరియులేమి భావము గలగం బాగుంది బాగుంది ఒక్క నిమిషం చేస్తాను శర్మ గారు ఏదైనా అడుగుతున్నారా అయ్యా అయ్యా ఇప్పుడు ఒక మహారాజు గారు కి ఒక సేవకుడు వచ్చి మహాప్రభు అన్నాడు అదే మాట ఇంట్లోంచి మహాప్రభు అని వాళ్ళు ఆవిడ ఆ రెండిటికి ఆయన ఒకదాని పులకరించింది ఒకదానికి జలధరించింది ఏడు తేడా అంటారు ఒకే ముక్క కదా ఒకే మాట మహాప్రభు అని సేవకుడు అన్నప్పుడు దయచేయండి అని రాజా దయచేయండి అని సేవకుడు అంటున్నాడు అదే ఇంట్లోంచి ఇంటాడ గారు మహాప్రభు అన్నప్పుడు దయచేయండి అంటుంది అంటే ఇక దానిలో చెప్పింది దయచేయి దయచేయి అంటుంది రెండింటిలో దయచేయడమే మహాప్రభు చెప్పేది చాలే మహాప్రభు ఇది చాలు అది ఈ మూడవ రౌండ్ అయింది సార్ నాలుగో చివరి ఆవృత్తంలో ఆవృత్తిలో శంకరయ్య గారిది శంకరయ్య గారిది అయిపోయింది అనుకుంటాను కదండి ఒకటి రెండు మూడు అది అయిపోయింది మన పథం బల్ వేర్కన్ ప్రాకట విశ్వశ్రేయస్ సాకల్యము చూపిచాటు సత్పద్యమదే అయిపోయింది సమస్య అయిపోయింది సమస్య అయిపోయింది సమస్య అయిపోయింది త్యాగయలో నిలిచిన అయోధ్య రాముడు జగత్ కార్యం అయిపోయింది తర్వాత దత్తపది ఉంది ఓకే సార్ దత్తపది చివరిలో ఉంది
కనుముక యువలోన నిన్ను కర్ణ వరించును కృష్ణ భర్తగా. వినుమిక నిన్ను పైడివలు రేక్క, వినుమిక నిన్ను పైడివలు రేక్కను కళ్ళకు నడ్డుకుందురా. ఘనులగు పాండు నందనుల కావున హాయిని పొందవారితో వారితో మనగను మేలు. మనగన్ మేలు వారితో మనగను మేలు. వారితో మనగను మేలు, వారితో మనగను వారితో మనగను మేలు. గుడ్. వారితో మనగని మేలు. ఒక్క నిమిషం అండి. కళ్ళకు నద్దుకొందురా ఘనులగు పాండు నందనులు గావున హాయిని పొందవారితో. వారితో అక్కడ ఆపండి. వారితో వారితో గుణముఖ మైత్రి, వారితో గుణముఖ మైత్రి. నీ సఖుని గూడ్ నీ సఖుని. ఒక్క నిమిషం. వారితో గుణముఖ మైత్రి. వారితో గుణముఖ మైత్రి. బాగుంది. వారితో గుణముఖ మైత్రిని సఖుని గూడిన, గుణముఖ మైత్రిని సఖుని గూడిన చో పొడి గుడ్డ పిండుటే. వారితో గుణముఖ మైత్రి వారితో గుణముఖ మైత్రి పాండవులతో నీ సఖుని కూడిన దుర్యోధనంతో కూడితే వారితో గుణముఖ మైత్రి నీ సఖుని కూడినచో పొడిగుడ్డ పిండుటే. పొడిగుడ్డ పిండితే ఏమీ రాదు, నీకు లాభం ఏమీ లేదు అయ్యా. గోలివారు చక్కగా పొడి పొడిగుడ్డను మిండిచ్చారు తనుడితోటి. గుణముఖ మైత్రి నీ సఖుని కూడినచో పొడిగుడ్డ పిండుటే. మీరు గుడ్, మీరు సంతృప్తులు. గుడ్ అంటే నేను గుడ్ 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 అండి, రెండు గుడ్లు. తర్వాత వర్ణన హైటెక్ వినాయక చవితి. వినాయక వారు అప్పాజీ గారు మోజులు మీరగా చదివి మ్రోతల బీజల మంగళారతులు. మోజులు మీరగా గూగుల గూగుల్లోని నామములు మోజులు మీరగా చదివి మ్రోతల బీజల మంగళారతులు. మంగళారతులు Mm-hmm.
మమ్మోడి జలమంగళ ఋతు మోతల డీజల మంగళారతు క్రేజీగా పాడువారు, క్రేజీగా పాడువారు పాడువారు కాదండి, క్రేజీగా క్రేజీగా డీజల మంగళారతు, డీజల్ పెట్టుకుని మంగళారతులు బతుకమ్మలు కూడా అట్లాగే తెలంగాణలో. డీజల మోజుగ డీజల మంగ్రోతల డీజల మంగళారతులు క్రేజీగా పాడువారు, క్రేజీగా పాడువారు పలుకేకల, క్రేజీగా పాడువారు పలుకేకల. క్రేజీగా పాడువారు పలుకేకల క్రేజుల పాడువారు పలుకేకల క్రేజీగా పాడువారు పలుకేకల పలుకేకల జాక్సన్ రీతి డాన్సులను, జాక్సన్ మైకేల్ జాక్సన్ క్రేజీగా పాడువారు పలుకేకల జాక్సన్ రీతి డాన్సులను. మొదటిది బాగానే ఉంది భర్తీగా అక్కడి దాకే. మీరు మీరు సంతృప్త్యా? మొదటి రెండు పాదాలు చక్కగా వచ్చాయి, మూడు నాలుగు పాదాలు లౌకికం. లౌకికం మరి అంతే కదా, అది రెండు ఆధునిక అడిగారు, మీరు హైటెక్ అడిగారు. అవును అవధాని గారు, అయ్యా ఆయన భోజన ప్రియుడు భుజ గణపతి, ఆన్లైన్ లో నైవేద్యాలు తెప్పించే మీ వ్యర్థానికి పరిపూర్ణత వచ్చింది. అంటే నైవేద్యం అది దానికి ఎంతైనా మనం వర్ణించవచ్చండి. గుండవారు ధన్యవాదాలు. ఏ నివారణ భక్తృభాగ్యం అదెంతదేమని చెప్పు, స్వామి వారికి నిచ్చినారలు వత్స మాకు ప్రదక్షిణం, భూమి చేసిన భూ ప్రదక్షిణ ముప్పే, ఓమి చేసిన భూ ప్రదక్షిణ ముప్పెగా ఒప్పె దీన నతుల్యమో, దీన నతుల్యమో. ఓమి చేసిన భూమి మాకు ప్రదక్షిణం, భూమి చేసిన భూ ప్రదక్షిణ ముప్పి ఒప్పి అనండి, ఒప్పి అని అంటే పర్లేదు, భూ ప్రదక్షిణ ముప్పి ఒప్పే ఎట్లా పర్లేదు, భూ ప్రదక్షిణ ముప్పి నీకు నతుల్యము. వాత్సల్యము కదా పద్ మన పద్నాలుగు, ఓకే అతుల్యము. ఓమి చేసిన భూ ప్రదక్షిణ ముప్పెగాన నతుల్యము, ఏమండి ఓమి చేసిన భూ ప్రదక్షిణ ముప్పె దీన నతుల్యము. Mm-hmm.
దీనన తుల్యము. పద్నాలుగు దీన నీకు నతుల్యము కామితార్థము, దీన నతుల్యము కామితార్థము గల్గునంచును, కామితార్థము గల్గునంచును. కామితార్థము గల్గునంచును దీన నీకు నతుల్యము కామితార్థము గల్గునంచును. గౌరి కామితార్థము ఎవరిచ్చారు? తల్లి ఇచ్చినందాం. కామితార్థము గల్గునంచును గౌరి, కామితార్థము గల్గునంచును గౌరి, కామితార్థము గల్గునంచును గౌరి ప్రేముడి బల్కుచున్, కామితార్థము గల్గునంచును గౌరి ప్రేముడి బల్కుచున్. ఆ గౌరి ఏమంది? అయ్యా గణేష, మాకు ప్రదక్షిణ చేశావు, భూప్రదక్షిణ ఫలం వచ్చింది, నీకు కామితార్థం ఏదో అది కలుగుతుంది ప్రేముడి ప్రేమతో. కామితార్థము గల్గునంచును గౌరి ప్రేముడి బల్కుచున్. పద్నాలుగు కూరిందా అండి? కామితార్థము గల్గునంచును గౌరి ప్రేముడి బల్కుచున్. మీరు ఆ చాలా చక్కటి సమస్య ఇచ్చారండి, ఉదాత్తమైంది. ధన్యవాదాలు. మళ్ళీ మత్త కొట్లు ఇచ్చారు, ఇంకా సంతోషం. మీరు హ్యాపీ అయితే నేను హ్యాపీ. గల్గునంచును గౌరి ప్రేముడి బల్కుచున్. తర్వాత ఆశు హర్ష గారు, శ్రీ హర్ష గారు. అవధాన్ గారు, డొనాల్డ్ ట్రంప్ గారు ఏం చేస్తుంటారు? అమెరికా మాజీ ప్రెసిడెంట్ గారు ఏమండి, డొనాల్డ్ ట్రంప్ గారు ఏం చేస్తుంటారు? కాడి కదా అలాగే. ఏం లేదు, ట్రంప్ గారు తాలిబాన్లతో ఏదో అగ్రిమెంట్ కుదుర్చుకుంటారు. బిడెన్ గారికి ఏదైనా మరి వ్యతిరేకంగా వీరు కూడా ఏమైనా ఎక్కువ పెడతారేమో అని చూస్తుంటారు. ట్రంప్ తాలిబాన్ చర్చలు చేస్తున్నారట సీక్రెట్ గా. గడ్డాలు పెంచుకోవాలన్నమాట. పెంచుకుంటారు గడ్డ. అయ్యా ఇక్కడికి మరి మన శ్రీహర్ష గారి ఆశువు చంద్రభాషణ ఉందా మధ్యలో? చంద్రభాషణ అయ్యా ఇప్పుడు గడ్డాలు పెంచుకోవడానికి మోజు కూడా ఇప్పుడు తాలిబాన్ల పాలన, తాలిబాన్ల పాలన, తాలిబాన్ల పాలన. అడుగుతున్నారండి. తాలిబానులిప్పుడు తగనఫ్ఘనిస్తాను, తాలిబానులిప్పుడు తగనఫ్ఘనిస్తాను. పాలనంబుజేయ పాలనంబుజేయ ప్రజలదెల్ల తాలిబాను వారు తగనఫ్ఘనిస్తాను, పాలనంబుజేయ ప్రజలదెల్ల. తాల్మిలేని వారు తథ్యమ్ము మాకింక, తాల్మిలేని వారు తథ్యమ్ము మాకింక. తాల్మి లేని వారు తథ్యము మాకింక. హింస తప్పదంచు నేర్చువారు అంతే, తప్పదంచు నేర్చువారు. ఓకే సార్, అంతే. హింస తప్పదంచు నేర్చువారు. చివరి అంశము చంద్రభాషణం, చివరిది చంద్రభాషణం.
టేకుమల వారు వెంకటప్ప గారు బడలన్ చెరిచిరి అంతట బుడిబుడి తిరుతల తిరుతలను బంప బోదురి మరలా ఏంటండి బడలన్ చెరిచిరి తెరిచిరి అంతట బుడిబిడి బుడిబుడి తిరుతల తిరుతల నువ్వు బంప బోదురే మరలా మళ్ళీ పోతారా వాళ్ళు కడిపి మరలా మరలా పోతారా అని ఉన్నారు కదా ఒకసారి అలవాటు పడ్డారు కదా అదే తడబడి అయినను బడి తడబడి అయినను పోవలే తడబడి అయినను పోవలే వడివడియా వడివడియా పిల్లలు ఇంకా బడికి ధ్రువంబం ఇది తప్పదు కదండి ఎన్ని రోజులు ఉంటారు తడబాటో ఉడబాటో తడబడి అయినను పోవలే వడివడియా పిల్లలు ఇంకా బడికి ధ్రువంబం సో ఓకే సార్ ఇక్కడికి మరి అంశాలన్నీ అయ్యాయి అనుకుంటున్నాను సంచలన వారు అన్ని అన్ని అయినాయి మీ ఆజ్ఞతో ధారణ చేసే ప్రయత్నం చేస్తానండి తప్పక సార్ తప్పక అన్ని అంశాలు చక్కగా పూర్తయినాయి ఇక ధారణ మాత్రమే మిగిలింది శ్రీ క్రుద్ధా కృత్వాకౌ లోకించ లోకించన్ పథం ఒక్క నిమిషం లోకించన్ పథ పథ విధం ములున్ లోకించన్ పథ విధం ములున్ పల్వేకన్ పల్వేర్కన్ ప్రాకట విశ్వశ్రేయ సాకల్యము చూపిజాటు సత్పద్యమదే ప్రియమారంగను ప్రియమారంగను సామగానముల సంబిన్మూర్తులెంతేనియున్ స్మయముద్రాంకితుడైన శ్రీహరిని సంశ్లాఘింతురా విష్ణువే రయమై రాముడు నౌచుల శక్తి పోగొట్టి త్యాగయలో నిల్చిన యోధ్యరాముడు జగత్ కార్యంబు సంధింపగన సాధించగన్ సాధింపగన్ తర్వాత మన దత్తపది విలుముక యువలో నిను కర్ణ వరించును కృష్ణ భర్తగా కనుముక యువలోన నిను కర్ణ వరించును కృష్ణ భర్తగా విడుమిక నిన్ను పైకను నేర్కను కళ్ళకు నద్దుకుందురా ఘనులకు పాండునందనులు గావున హాయిని బుంద వారితో గురుముక మైత్రి నీ సఖుని గూడినచో పొడిగుడ్డ పిండుతే ఇది దత్తపది తర్వాత అర్జున రాజితమైన యాసుముకు రంగుల బొమ్మను తెచ్చి భక్తిగా పూజను నర్చుని యువత ఇక్కడ దాకా బాగుంది పూజను నర్చుని యువత బుద్ధిగా గూగులులోన నామముల్ మోజులు మీరగా జరిగి మ్రోతల డీజల మోజులు బీరగా జరిగి మ్రోతల డీజల మంగళారతులు మోతలం దీజగ మంగళారతులు క్రేజిగా మంగళారతులు క్రేజిగా క్రేజిగా నిచ్చువారు పలుకే కల అంతేనా క్రేజీగా మంగళారతులు క్రేజీగా పాడువారు పలుకే కల జాక్సన్ గోలు డాన్స్ తర్వాత మన నిషిద్ధ మన గుండావారిది ఏ నివారణ వక్తృభాగ్యం అదంతదేమని తెలుపుతుంది స్వామి వారికి
స్వామి వారికి నిచ్చిన స్వామి వారకు నిచ్చినారలు స్వామి వారికి నిచ్చినారలు వత్సమా ప్రదక్షిణం స్వామి వారికి నిచ్చినారలు వత్సమా ప్రదక్షిణం భూమి చేసిన భూప్రదక్షిణ ఒప్పె ఒప్పెదీన నతుల్యము కామితార్థము గల్గునంచును గౌరి ప్రేముడి వల్కుచున్. అయ్యా ఏమైనా గుండవారు ఏమైనా ఎక్కడైనా ఇబ్బంది ఉందా? ఏంటి లేదు సరిపోయింది బాగుంది చక్కగా చెప్పింది. ఈ రకంగా అన్ని సంపూర్ణంగా సెలక్షన్ అంశాలన్నీ కుదిరి నేను పట్వర్ధన్ గారి మొదటి రెండవ అవధానాలు మాత్రమే చూసినాను. ఈ 41 అవధానంలో స్పీడు బాగా పెరిగిపోయింది, పరిణతి కూడా బాగా ఉన్నది. అంటే ఆయన ఆయన పరిణతి గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. వారికి భాష మీద ఉన్న పట్టు ఈ సాధన వల్ల ఇంకా మెరుగుపడతా ఉన్నది. ఆయనది చాలా చక్కగా చేస్తున్నారు. ఇదే రకంగా వారు 3వ అవధానం కూడా త్వరలోనే ఇంకొక నెల 2 నెలల్లో పూర్తి చేస్తారని ఆశిద్దాం. కాదు, నేను నేను 2 నెలల్లో 100 అవధానాలు చేయాలంటే మీరందరూ సంస్థలు పెట్టుకొని ఇక రోజు పెట్టేయాలి. ఇప్పుడు అనుకున్నదా 41 అవధానం అవుద్దని అనుకున్నారా? అనుకోలేదండి. మీరు గురుస్వామి గారు కాబట్టి 41వ దానికి ఇరుముడి కట్టినట్టుగా మీరు రావడం చాలా ఔచిత్యంగా ఉంది. చాలా సంతోషం, చాలా సంతోషం. అట్లాగే ప్రేక్షకులు కూడా అందరూ మహానుభావులు, గొప్పవాళ్ళు. వారు అడగటం, వారందరూ ప్రేక్షకులందరూ తృప్తి చెందడమే మీ యొక్క గొప్పదనానికి నిదర్శనం. చాలా చక్కగా జరిగింది కార్యక్రమం. ఈ కార్యక్రమం గురించి ఇంకెవరన్నా 2 మాటలు మాట్లాడితే మాట్లాడచ్చు, ప్రేక్షకుల నుంచి కానీ. అయ్యా అందరికి నమస్కారం. పేరు జయంత ప్రకాష్ శర్మ. చెప్పాలంటే పట్వర్ధన్ గారితో ఇది 2వ ప్రోగ్రామ్. దత్తపది లాస్ట్ టైం మా బ్యాంక్ వాళ్ళు కండక్ట్ చేసినప్పుడు నన్ను దత్తపది చెప్పమన్నారు. అయితే తెలుగులో నేను చాలా పూర్ ఏదో కథలు రాసుకోవడం కథలు చెప్పడం అనే తప్పితే ఈ గద్యం మీద పెద్ద నాకు పట్టు లేదు. ఒప్పుకోవాల్సిన విషయం అయితే పుస్తకాలు అవి బాగా ఎక్కువ చదివేవాడిని చదువుతున్నారు. ఇప్పుడు కథామంజరి అని చెప్పేసి ఒక కథల గురించి ఒక వెబ్ మ్యాగజైన్ నడుపుతున్నాం, ఫ్రీ మ్యాగజైన్ అది. అంటే కథని తెలుగు భాషని నిలబెట్టి వచ్చే తరానికి అందించాలని ఒక తాపత్రయం మా బ్యాంక్ వాళ్ళు ఇద్దరు ముగ్గురు కలిపి నడుపుతున్నాం. అయితే ఈ తెలుగు భాష అన్నది మా ఆంధ్రప్రదేశ్ లో ఆల్మోస్ట్ పక్కకు పెట్టేశారు. రేపు పొద్దున ఇప్పుడు ఆయన పట్వర్ధన్ గారు ఒక్కొక్క ఆసుగా అన్ని చెప్తుంటే రేపు పొద్దున తెలుగు భాష మీద భాష ఎట్లా ఉంటుంది, వచ్చే తరానికి అసలు భాష అన్నది ఉంటుందా ఉండదా, ఇట్లాంటి అవధానం ప్రక్రియ అన్నది అసలు దాని అర్థం ఏమైనా వాళ్ళకి తెలుస్తుందా అన్నది నాకు ఒక భయం పట్టుకుంటున్నారు. మరి ఏం చేస్తారో అంటే అందరూ తిరగబడితే గానీ ఇలాంటివన్నీ కూడా మళ్ళీ కొలిక్కి రావు కానీ, బట్ మనం మనకున్న పరిమాణం ఏదో దీంట్లో ఉందో దాంట్లో ఏమైనా చేయగలం అన్నది అన్న ఉద్దేశంతో ఆ పత్రిక నడుపుతున్నాం. కథల గురించి ముఖ్యంగా ఓ కథ, తెలుగు కథ అన్నది నిలబడాలి. ఆ రోజు గాలివాన ప్రపంచ ప్రఖ్యాతి చెందిన పాలకుం పద్మరాజు గారి కథ నుంచి చేతులు వస్తున్నాయి. ఇప్పుడు రాయించి కొత్త వాళ్ళ చేత రాయించి చదివించే ఒక ఉద్యమం లాగా నడపడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఇది అయితే మంచి అవకాశం. ఇది ఇలాంటి పండితుల మధ్య నేను పాల్గొనే చెప్పాలంటే కూర్చోవడమే నాకు చాలా అదృష్టం. అలాంటి అవకాశం కల్పించిన మా బ్యాంక్ ఆయన అనంతకృష్ణ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నేను కూడా అంటే 12th పేర్ లాగా వచ్చాను. రాంబాబు గారు రావాలి యాక్చువల్ గా దీనికి. రాంబాబు గారికి ఏదో ఆయన డొమ్మా కొట్టి రాత్రి నాకు ఫోన్ చేసి బాస్ మీరు ఎండాలని అన్నారు. అయితే ఒక అవకాశం, ఒక అదృష్టం ఇలాంటి వరిస్తుంటాయి కాబట్టి అలాంటి వాటిని వదులుకోవడం అన్నది ఇష్టం లేక ఏదో నాకున్న పరిభాషలో నాకున్న పరిజ్ఞానంతో ఒక 4-5 క్వశ్చన్ అడిగి కొంత అప్రస్తుతం కాబట్టి ఏదైనా మాట్లాడవచ్చు కాబట్టి ఏదో తప్పులు ఏమైనా ఉంటే చెవించండి. పెద్దవాళ్ళు అందరూ ఉన్నారు ఇక్కడ. మరొకసారి అందరికి నమస్కారాలు చెప్తూ నిర్వాహకులకి ఇది నేను కొత్తగా విన్నాను,
ఏదో సంస్థ ఉన్నాదో ఆ సంస్థ పేరు నేను వినడం అన్నది చెప్పాలంటే ఇవాళ మొదటిసారి. ఈ సంస్థ వాళ్ళు చాలా మంచి కార్యక్రమం ప్రజాపద్యం. ఆ జాకి దీర్ఘం లేదు కదా, ప్రజాపద్యం పద్యం ప్రజాపద్యం ఇంక లేదు, ఇక భవిష్యత్తులో ఉన్నదని నమ్మకండి. మీకు అవకాశం, మీరు ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ నమస్కారం అండి. నమస్కారం అండి. ఈ గణపతి గారు చెప్పినట్టు పట్టవర్ధన్ గారు చాలా అవధానాల్లో త్వరగా 100కి చేరుకుంటున్నారు, త్వరగా 100కి చేరుకోవాలని ఆకాంక్షిస్తూ నలువకురాణియతోడుగా విలువగనవధానమిచటవేట్కంజేసెన్ నలువది ఒకటవది మరి పలు దినములుగాక మున్నె వందకు చేరున్ వేగ వందకు చేరున్. ధన్యవాదాలు అందరి. నమస్కారం. నమస్కారం అండి. పెద్దలు గణపతి గారి ఆధ్వర్యంలో పట్టవర్ధన్ గారి అవధానం విజయవంతంగా సాగింది. పల్లవించను పద్యధారలు పట్టువర్ధన నానుతుల్ వెల్లువెత్తెను పల్లవించను పద్యధారలు పట్టువర్ధన నానుతుల్ వెల్లువె పల్లవించను పద్యధారలు పట్టువర్ధన నానుతుల్ చెల్లెనీ సభ నేకదంతుని పూజలోయన మీ కృతుల్ చెల్లెనీ సభ నేకదంతుని పూజలోయన మీ కృతుల్ వెల్లువెత్తు ప్రజాపదమ్ములు వేయినోళ్ళుగా కీర్తులన్ మల్లయోధుని రీతి సాగును మావధాని పరంపరల్. ధన్యవాదాలు. సభకి నమస్కారం. చక్కగా నేను అనుకున్నట్లుగానే గయని త్యాగం చేశారు చేసినటువంటి పట్టవర్ధన్ గారికి చాలా బాగా పాద్యం చాలా బాగా వచ్చింది. జానుతి నుంగు సౌరభమెసంగు పదమ్ముల పూరణమ్ములన్ జానుతి నుంగు సౌరభమెసంగు పదమ్ముల పూరణమ్ములన్ కానుకగా సరస్వతికి కమ్మని దండగ కాంక వెట్టగా బూనితివి కమ్మని దండగ కాంక వెట్టగా బూనితి ఓవధాన బుధభుంగవ ఆ రవిచంద్రతారము మానిత కీర్తి వెల్గుము రమారమనుండు కృపాప్తి బ్రోవగన్. ధన్యవాదాలు. చాలా చాలా బాగా చెప్పారు సార్. తర్వాత గుండవారు చెప్పండి. అతి తక్కువ కాలంలో పట్టవర్ధన్ గారు 41వ అవధానాన్ని పూర్తి చేయడం చాలా సంతోషంగా ఉంది. వారి ధార రాను ధారాళంగా పెరిగిపోతా ఉంది. ఈ సందర్భంగా ఒక పద్యంలో వారికి సులువుగా అవనాథం అవధానముల 41గా ముగించ నలుగురు మెచ్చన్ చెలగరే శతములు మించక పలుకుల తల్లి కరుణింప పట్వర్ధనులు. త్వరలోనే వాళ్ళు శతాధికంగా అవధానాలు చేయాలని, అందులోనూ శతావధానం కూడా చేయాలని నా యొక్క శుభాకాంక్షలు. ధన్యవాదాలు సారేవరు గారు. ఈ అవకాశం కల్పించిన ప్రజాపద్యం త్రిమూర్తులకు అందరికీ నా ధన్యవాదములు. సెలవు.
అది ఇప్పుడు ఇక 100 మంది పుచ్చకులను తయారు చేయాలి. చేయటానికి అవదానికి సిద్ధంగా ఉంటే 100 మందిని మనం ఎత్తుక్కొద్దాం. అదే మరి ఆ పని మీద ఉండాలి. ఇప్పుడు ఇక అయిపోయా రెడీ? మన ప్రజాపద్యంలో 1300 మంది మెంబర్స్ ఉన్నారు. ఆయన చేతనైతే సహస్రాధనం చేయమనండి, మనం రెడీ. సరే అనంతకృష్ణ గారు 4 ముక్కలు చెప్పండి. 4 కాదు కానీ ఇంకెవరైనా చెప్తారా చూస్తున్నాను. అప్పాజీ ఎవరు ఏమన్నా అంటారా? దండనాయకులు వామన్ రావు గారు. పుచ్చకులు పుచ్చకులలో చూడండి, నిషేధాక్షరి కందివారు లేరు, దత్తపది చెప్పారు, వర్ణన చెప్పాలి, వర్ణన చెప్పి పేరు వారు చెప్పారు. అయ్యా అయ్యా నమస్కారం. ఇవాళ చాలా చక్కగా జరిగింది. హైటెక్ చక్కగానే హైటెక్ గణపతిని పూజని ఎలా చేస్తారో మొదటి 2 పాదాలు ఏదైతే ఉన్నారో మాతరంకి, 3-4 పాదాలు ఏదైతే ఉన్నారో ఇప్పటి తరానికి ఆయన చక్కగా చెప్పారు. చాలా అందంగా వచ్చింది. సరిగదా, నిన్నటి కన్నా ధారణ కొంచెం వేగం అందుకుంది. నిన్నటి ధారణ 5-7 నిమిషాలు అది వాడు 5 నిమిషాలకి అయిపోయిందేమో. చాలా చక్కగా దినదినాభివృద్ధి త్రివిక్రమావతారం వస్తుంది ఆయనకి. చాలా సంతోషం పట్వర్ధన్ గారు, చాలా సంతోషం. ఉదావహం స్వస్తి. ధన్యవాదాలండి. తర్వాత నిస్తాక్షరి వారు చెప్పారు, ఆశు చెప్పారు, చంద్రభాస్కర్ టేకుమల్లి వారు ఉంటే వారు మాట్లాడలేరు కాబట్టి పుచ్చకులందరికీ సభక్తిక నమస్కారాలు. మీ స్పందన ఎట్లా ఉండింది? పుచ్చకులు అడిగిన ప్రశ్నలకు ప్రశ్నలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టినాయా? ఇంకా ఏమన్నా? ఎవరు మీరండి? మీకే. వామన్ రావు గారు మాట్లాడుతున్నారండి. వామన్ రావు గారు నమస్కారం సార్ అందరికి. ప్రజాపద్యం త్రిమూర్తులకు వందనాలు. వందనాలు. గణపతి పండుగన బుట్టి గణపతి నిన్నే. గణపతి గారికి జన్మదిన శుభాకాంక్షలు. ధన్యవాదాలు సార్. అవధాని గారు వెనుకకు చూడకుండా ముందే పరిగెడుతున్నారు. 41, రేపు 42 ఉంది. మళ్ళీ రేపు సాయంత్రం చెన్నూరులో ఇదే పరంపర కొనసాగాలి. మరి మన అనంతకృష్ణ గారు చెప్పారు 1100 మంది ప్రజాపద్యంలో సభ్యులున్నారు. మరి సహస్రావధానం కూడా చేస్తే మేము చాలా సంతోషిస్తాం. వామన్ గారు నమస్కారం. ఏదైనా టార్గెట్ పెట్టు చేసి చేస్తేనే అవుతుందండి. ఆయన ఆయన అవధానాలు చేయటం మొదలెట్టిన ఏడాది డేట్ ఏది ఉందో ఆయన గుర్తు పెట్టి తెచ్చుకుని ఆ రోజు శతావధానానికి ఆయన ప్లాన్ చేయండి. ఆ రోజే మనం శతావధానం చేయిద్దాం మన అవధాన గారితో. అబ్దుల్ కలాం గారు అన్నారు కదా, పెద్ద కలలు కనమన్నాడు ఆయన. తర్వాత అందరికి ప్రజాపద్యం సహా సారథులకు, మరి దీనికి పృచ్ఛకత్వం వహించిన విద్వన్మూర్తులు, ఒక్కొక్కరు మహానుభావులు, కందిశంకర్ గురువర్యులు, పెద్దలందరికీ మన ఆర్క సోమయాదులు గారు, గోలివారు, తర్వాత జయంత్ ప్రకాష్ శర్మ గారు, పేరి అప్పాజీ గారు, శ్రీహర్ష గారు, డాక్టర్ టేకమల్ల వెంకటప్పయ్య గారు, ఇంకా మధ్యలో నేను మర్చిపోయాను, గుండా వెంకట సుబ్బాష్ సహదేవుడు గారు, ఇట్లా ఒక్కొక్కరు ప్రతి పుచ్చకులకు పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఇది ప్రతి అవధానంలో ఏ అవధానానికి అవధానమే కొత్తగా ఉంటుంది. శ్రీ సుబ్బన్న శతావధాని గారు చెప్పినట్టుగా పరిపూర్ణంగా చేయడం అనేది సాధ్యం కాదు. చేసిన తర్వాత అనిపిస్తుంది, అరే ఆ గురు గారు అడిగినప్పుడు ఇట్లా చెప్తే బాగుండేది, గుడ్డుని ఇలా చేస్తే బాగుండేది కదా అని, కానీ గుడ్డు అప్పుడే పలిగిపోయింది. ఇంకా మళ్ళీ రాదు. ఏ అవధానానికి అవధానమే కొత్త. 500 పరుగులు చేసిన బ్రియాన్ లారాయినా మళ్ళీ నెక్స్ట్ మ్యాచ్ లో 0 నుండే మొదలు పెట్టడం కాబట్టి అంతా అమ్మదయ. ఇక ఇవాళ నిశ్చేదాక్షరి కందివారు చాలా బాగా చేశారు, వారి గురించి చెప్పడం సాహసం. తర్వాత అరకు సోమయాదులు గారు చక్కటి సమస్య ఇచ్చారు, ఒక్కసారి వినగానే కళ్ళకు మిరుమిట్లు కొలిపింది. గయలో నిలిచి అయోధ్య రాముడు అంటే గయలో ఉండకూడదని కాదు, ఉన్నాడు ఓ రాముడి కూడా ఉంటుంది కానీ ప్రఖ్యాతం కాదు కదా, మరి అయోధ్య రాముడు ఏమిటి అని ఉంది. తర్వాత మళ్ళీ ఆ ఫ్లోలో రయమై రాముడు నవ్వుచున్నప్పుడు రాముడు 2-4 పాదంలో ఉంది అని సహదేవుడు గారు చెప్పినప్పటికీ దాన్ని మళ్ళీ వెనుకకు పోకుండా రాముడు అంటే రమింపజేసేవాడు అనే అర్థంలో లౌకికపటి అర్థాసక్తి పోగొట్టడం అనే దాంట్లో చెప్పడం. చక్కటి సమస్య ఇచ్చారండి, మరి నేను కొద్దిగా ఆ మాత్రం చేయగలిగానంటే ధన్యవాదాలు. ఇక
గోలివారు తమ మార్కు గోళీలను అట్లా కాకుండా ఇంకో రకంగా వేశారు ఇట్లా హాయ్ హలో గుడ్ బై అని. నిజానికి అట్లా కూడా చెప్పే ప్రయత్నం చేయాలి కానీ ఇంకా ఎక్కువ సమయం పడుతుంది కాబట్టి వచ్చినట్టుగా చెప్పాను. ధన్యవాదాలండి. ఇక ముఖ్యంగా వర్ణనాంశము దత్తపది వారు నిషేధం ఇవన్నీ బాగానే ఉన్నాయి. నాకు చాలా నచ్చింది ఇవాళ మన సహదేవుడు గారు ఇచ్చిన ఏంటి అది మన నిస్తాక్షరి వాత్సల్యం అనేది వాము పెట్టడం ఇబ్బంది పెద్దగా ఏం కాదు కానీ నాబోటి వాడికి చాలా కొంచెం పెట్టడం అనేది కొంచెం ఇబ్బంది అనుకున్నాను. కానీ అది భగవంతుని దేవల్ల ఆ లౌల్యం అనే పదము అక్కడ వత్సనే వాడుకోవడము వాటి వల్ల చేయగలిగాను. సో నా స్పందన ఏంటంటే మీరు ఎప్పుడు ఇలాగే దీవించండి. వంద అవధానాలు చేయాలని టార్గెట్ ఏమి లేదు, అలా నడుస్తుంది. ఆ నడవడంలో మీరు ఇచ్చే ప్రోత్సాహం అమూల్యము అతుల్యము. ధన్యవాదాలు అయ్యా. సభకి ప్రజాపద్యం వారు అనుకోకుండా నిర్ణయం అనుకుని అందరినీ అడిగితే సహృదయతోటి సమయంలోనా మాకు చెబుతారు. కందివారు వచ్చారు. కందివారు కందివారు నమస్కారం. తల్లి శంకరయ్య గారు వారి లైన్ లేరేమో చెప్పండి కనుక కంది శంకరయ్య గారు గాని మన జే ప్రకాశ్ శర్మ గారు అయితే మరీ దారుణం. ఆయనకి 24 గంటల సమయం కూడా ఇవ్వలేదు కానీ వారు ఎంతో సహృదయంతో ఒప్పుకున్నారు. వారు ఉయ్యల లూపుతూ మనని కూడా ఉయ్యల లూపారు వారి ప్రశ్నలతోటి. అందుచేత మనిద్ద మీరేనా ఊగేది అని వారు ఫోన్ కూడా కాసేపు ఊపింది కానీ అయినా సరే వారే గెలిచారు. ఇంకా ఇక్కడ ఇద్దరు ఉన్నారండి క్లుప్తంగా మాట్లాడడానికి, సోదరి శ్రీదేవి గారు, వాణి నల్లాని చక్రవర్తుల గారు, ప్రభాస్ అట ప్రభాస్ ఎవరో మరి ప్రభాస్ అంటే మన ఈయనే శర్మ గారు రెండో ఫోన్. ఆహా, అయితే శ్రీదేవి గారు, వాణి నల్లాని చక్రవర్తుల గారు క్లుప్తంగా నన్ను ఆశీర్వదిస్తే కార్యక్రమం ఒక కొలిక్కి వస్తుందేమో. అందరికీ చిన్న పద్యం చదువుతాను. పలుకుల తల్లిని పొగడుచు తలుకుల నలదుచు పలుకుచు ధారాళముగన్ మెలకువలు ఎన్నయో చిందగా సులువుగా చేసిన విధమది శోభనమది. ధన్యవాదాలండి. నల్లాని చక్రవర్తులు గారు, వాణి గారు, వాణి గారు లేరా, మరి వెళ్ళిపోయినట్టున్నారు. ఓకేనండి. సుబ్రహ్మణ్య గోసుకొండ గారు అని ఎవరు ఉన్నారు? సుబ్రహ్మణ్యం గోసుకొండ గారు. ఓకేనండి. మరి అయిపోవచ్చింది కనుక ఇక అందరికి కృతజ్ఞతలు అండి. పేరు పేరున అంటే ఈ దీనికి అడిగిన వెంటనే మా గణపతి గారు నేనా నేనెందుకు చేయాలి అనలేదు, నేనా తప్పకుండా చేస్తాను అన్నారు. వారికి ప్రత్యేకమైన నమస్కారాలు. అట్లాగే కంది శంకరయ్య గారు నిషిద్ధాక్షరికి ఒప్పుకోవడం, ఎందుకంటే ఆ స్థానంలో ఆ సామర్థ్యం ఉన్న వాళ్ళు కూర్చుంటే ఆ సొగసు వేరుగా ఉంటుంది కాబట్టి. ఇక యథాపూర్వంగా ధూళిపాల అర్కసోమేధులు గారి పద్యంలో ఎంత పట్టుంటుందో వారి సమస్యలో కూడా అంతే పట్టుతో ఇచ్చిన పట్టువారు పట్టు వదలకుండా దాన్ని పట్టి సాధించారు. ఇక వర్ణన పేరి అప్పాజీ గారు, వీరు నిన్న అడిగినప్పుడు పాపం వారికి కుదరదేమో అని అనుకున్నాం కానీ మళ్ళీ మా అప్పాజీ గారు లేకుండా ఎట్లా ఉంటుంది సభ, భువన విజయంలో అప్పాజీ గారు ఉండాలిగా. ఆ విధంగా వారు కూడా ఈ సభకి శోభను పెంచారు. గోలి హనుమత్ శాస్త్రి గారైతే వారు తన సహజమైనటువంటి బాణీలోనే ప్రశ్న వేసి చక్కటి పద్యాన్ని రాబట్టినటువంటి వారి గొప్ప ప్రకాశవంతమైనటువంటి ప్రశ్న అది కనుక వారికి ప్రత్యేక నమస్కారాలు. తిరుక్కోవిలూరు శ్రీహర్ష గారు, ఈయనైతే అసలు మరీ దారుణం, అరగంట కూడా సమయం ఇవ్వకుండా వారిని రిక్వెస్ట్ చేస్తే కేవలం సహృదయత అనటానికి నిదర్శనంగా వారు ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి ఒప్పుకున్నారు. వారికి పెట్టిన శ్రమకి క్షమించమని కోరుతూ చేసిన సహాయానికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. తేకుమళ్ళ వెంకటప్పయ్య గారు దత్తపదిస్తానారు, అయ్యా ఆల్రెడీ మా గోలివారు తీసుకున్నారు అయితే నేను చందోభాషణం చేస్తా అన్నారు, వారికి కృతజ్ఞతలు. జయప్రకాష్ శర్మ గారి గురించి, జయంతి ప్రకాష్ శర్మ గారి గురించి మనం ఇప్పుడే చెప్పుకున్నాం. ఇట్లా ప్రతి వారు వారి వంతు సహాయం చేయడం ద్వారా మా గురువుగారు అంటూ ఉంటారు ఇంటికి ఒక పువ్వు ఈశ్వరుడికి దండ అని. అలా ఇంతమంది కలిపి వారి వారి సహాయాలు క్రోడీకరిస్తే ఇంత చక్కటి అవధానం జరిగింది.
వీటన్నిటికన్నా ముఖ్యం ఇవాళ పెళ్లి కొడుకు శ్రీ పట్వర్ధన్ గారు. ఆ వేగము గణపతి గారు అన్నట్టు చక్కగా పెరిగి అద్భుతంగా సాగింది. వారందరికీ కృతజ్ఞతలు చెబుతూ ఈ కార్యక్రమాన్ని ఇంతటితో ముగించుకుందాం. ఇంతటితో ముగించాలంటే మళ్ళీ ఎప్పుడో అని చెప్పేసి ఎప్పుడో అని దీర్ఘం పెట్టకండి. ఎప్పుడో అని చెప్పి హ్రస్వంలోనే అనుకోండి. పట్వర్ధన్ గారు మళ్ళీ ఎప్పుడు అవధానం చేస్తారో, హైదరాబాద్ లో వర్షంలాగా, కాశ్మీర్ లో కర్ఫ్యూ లాగా ఎప్పుడైనా జరగచ్చు. కనుక పట్వర్ధన్ గారు అవధానం కోసం మళ్ళీ ఎదురు చూస్తూ ఒకటి 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 శ్రీదేవి గారు చెప్పడానికి మొహమాట పడింది. గోలి శాస్త్రి గారు అయ్యా చెప్పేస్తాను, ఫోన్ నెంబర్ తీసుకున్నా, నేను తర్వాత మాట్లాడతా వారితో. శుభం శ్రీరామ, స్వస్తి సర్వేషాం, సన్మంగళాని భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు.